హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అండ్ ఇవాళ మనం ఒక ఆనాటి లెజెండరీ యాక్టర్ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నామండి. వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలు గుర్తు చేసుకోవటం కోసం వచ్చేసాను ఈ షో గుర్తుకొస్తున్నాయితో నేను మీ ఆర్జే అశ్విని ఫ్రమ్ కాలిఫోర్నియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ 70 ఇయర్స్ సినీ ప్రస్థానం పూర్తి చేసిన స్వీట్ 16. వీరి గురించి చెప్పాలంటే వీరు పుట్టింది రాజమండ్రి. తండ్రి గారి పేరు శ్రీ వెంకోజీరావు గారు, తల్లిగారి పేరు సచీదేవి గారు. మన గెస్ట్ రంగస్థలంలోనూ రేడియోలోనూ తన ప్రతిభను చాటి శభాష్ అనిపించుకున్న అచ్చ తెలుగు ఆడపడచ్చు. వీరు 12 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రంగా ఉన్నప్పుడే బాలానందం ప్రోగ్రామ్స్ అందించారు. ఇంకా వీరి గురించి ఎన్నో విశేషాలు తెలుసుకొని వారితోనే స్వయంగా మాట్లాడాలి అని అనుకుంటే మా కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుండి 9705222005, అమెరికా నుండి 9197012005, యూకే నుండి 115888205, అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయగలరు. శ్రీమతి షావుకారు జానకి గారు, వీరు ఒక అద్భుతమైన చక్కటి నటి. వీరు మొదటి సినిమా విశేషాలు చెప్పాలంటే కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం, వీరు నటించిన షావుకారు చిత్రం 1950వ సంవత్సరంలో వచ్చింది. ఈ చిత్రం ఎంత క్లాసిక్ అంటే వారి ఇంటి పేరుగా మారి ఇవాళ్టికి మనం జానకి గారిని షావుకారు జానకి గారు అని అంటున్నాం. ఈ చిత్రం వీరికి మొదటి చిత్రం మరియు ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలు సృష్టించిన విజయ ప్రొడక్షన్స్ బ్యానర్కి ఇదే మొదటి చిత్రం. అలాగే 3.5 దశాబ్దాల పాటు మకుటం పెట్టుకున్న మహారాజుగా ఏలిన నందమూరి తారక రామారావు గారికి సోలో హీరోగా విడుదలైన సినిమా షావుకారు ఇదే వారికి కూడా మొదటి చిత్రం. ఇక మన షావుకారు జానకి గారు దాదా మిరాసే, కె బాలచందర్, కె విశ్వనాథ్, ఎస్ఎస్ వాసన్ గారులు లాంటి ఎంతోమంది దర్శకుల డైరెక్షన్లో హీరోయిన్గా నటించారు. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుండి డాక్టరేట్ పొందారు. నేషనల్ ఫిలిం ఇండియన్ అవార్డ్ కమిటీలో జ్యూరీ మెంబర్గా వ్యవహరించారు. స్టేట్ తెలుగు ఫిలిం అవార్డ్స్ కమిటీలో ముఖ్య పాత్ర పోషించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జగ్గయ్య, జమిని గణేశన్, డాక్టర్ రాజ్ కుమార్ గార్ల లాంటి ఎందరో మహామహులతో నటించారు. స్త్రీరత్న, ప్రైడ్ ఆఫ్ ఇండియా, వండర్ విమెన్, షేక్స్పియర్ మిలీనియం లైఫ్ టైమ్ అచీవ్మెంట్, నంది, సైమా లాంటి ఎన్నో అవార్డ్స్ని కైవసం చేసుకున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద అంటూ నాడు ఎంత హుషారుగా ఉన్నారో నేడు అదే హుషారుతో ఇంకా అదే స్పిరిట్తో మనతో పాటు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చేశారు. ఇక ఆలస్యం చేయకుండా వీరికి వర్చువల్ పాదాభివందనాలతో స్వాగతాలు చెప్తాను. నమస్కారం అండి, నా షో గుర్తుకొస్తున్నాయికి స్వాగతం, సుస్వాగతం. అశ్విని గారు, మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు మనస్ఫూర్తిగా నేను చెప్పుకునే నమస్కారాలు. థ్యాంక్ యూ అండి, మీరు నన్ను గారు అని మాత్రం పిలవకండి, నేను మిమ్మల్ని అమ్మమ్మ గారు అని. సరే, నేను మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తున్నాను. అండ్ అమ్మమ్మ, మీకోసం ఒక ఏవి అండి. నా కోసం ఒక ఏవి, మనం ఒక రికార్డింగ్ ఏవి వింటున్నాం అండి. షావుకారు జానకి, అసలు పేరు శంకరమంచి జానకి. తన తొలి చిత్రం షావుకారుతో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న నవరస నటన సుమం మన షావుకారు జానకి గారు. వీరు తన నటనతో ప్రతిభను చూపి ప్రతిష్టాత్మకమైన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మణిపూసగా వెలుగొందారు. చలనచిత్ర వినీలాకాశంలో ఎందరో తారలు ఉన్నప్పటికీ ఆమె ఒక ధృవతార. వీరు రంగస్థలంలోనూ రేడియోలోనూ తన ప్రతిభను చాటుతూ తెలుగు కళామ తల్లికి ముద్దుబిడ్డలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర కథానాయకులతో నటించి తెలుగు ప్రేక్షకులచే సెహబాష్ అనిపించుకొని తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకున్న అచ్చ తెలుగు ఆడపడుచు మన షావుకార్ జానకి గారు. వీరు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో దాదాపు 385 చిత్రాలకు పైగా నటించారు. అక్కా చెల్లెళ్ళు చిత్రంలో పాండవులు పాండవులు తుమ్మెద అంటూ ఉర్రూతలూగించి,
కన్యాశుల్కం చిత్రంలో అమాయకపు బుచ్చమ్మగాను, డాక్టర్ చక్రవర్తి చిత్రంలో అపరిపక్వ మహిళగాను, సంసారం ఒక చదరంగం చిత్రంలో గడసరి చిలకమ్మగాను విభిన్న పాత్రధారిగా ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేసిన అలనాటి మేటి నటీమణి షావుకార్ జానకి గారు మన ఆర్జే అశ్విని నిర్వహిస్తోన్న గుర్తుకొస్తున్న షో ద్వారా మనలను పలకరించడానికి విచ్చేశారు. వారికి మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సమర్పిస్తోంది ఘన స్వాగత సుమాంజలులు. థ్యాంక్ యూ అండి త్యాగరాజ్ గారు ఫర్ ద ఏవి. సో అదండి మీకోసం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సమర్పించిన ఒక ఏవి. చాలా బాగుంటుందో వారికి కూడా నా థ్యాంక్స్ చెప్పండి. ఓకే తప్పకుండా అండి తప్పకుండా. సో మీరు మా షోకి వచ్చేసారు, ఇంకా మీ గురించి మీ అనుభవాల గురించి మేమంతా తెలుసుకుందామని వెయిట్ చేస్తున్నాము. నేను మీ గురించి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న టైంలో మీ గురించి నేను ఒకటి అంటే మీ ఇంటర్వ్యూలు విన్న తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, మీరు స్పీక్ వాట్ యు థింక్ అండ్ డూ వాట్ యు స్పీక్ అన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతారేమో అనిపిస్తోంది. దాని గురించి ఏదన్నా చెప్తారా? మీరు అన్నట్టే 1995లో ఇందిరాగాంధీ జన్మదినోత్సవం రోజు సత్యసాయి బాబా వారు పుట్టపర్తిలో లేడీస్ డే ప్రారంభించారు. ఆ ప్రోగ్రామ్ అంతా నా చేతుల్లో నా మీద పెట్టి నేనే కండక్ట్ చేయాలి, నేనే కాంపీట్ చేయాలి, నేనే అనౌన్స్ చేయాలని చెప్పి పట్టుకుంటాను. బాగుంది నాకు ఒడుకు, ఎందుకంటే భగవంతుడి ముందు నేను ఎంత ఏపాటి దాన్ని నేను ఎట్లా మాట్లాడతానని భయపడుతూ ఉన్నానా. అలాగే ప్రిపేర్ అయ్యి అంజనీదేవి గారు, పి సుశీల గారు, అందరూ, పి లీల గారు పాట పాడేవారు, కొంతమంది నటీ నటులు అందరూ ఆ రోజు వచ్చారు. ఆ ప్రోగ్రామ్ లో ఒక బహుశా 10-15 వేల మంది కూర్చుని ఉంటారు. స్వామి సడన్ గా నన్ను పిలిచి మాట్లాడు అన్నారు. మాట్లాడుకుంటే ఆయన నన్ను గురించి, ఇప్పుడు మీరన్నట్టుగా జానకి చాలా విచిత్రమైన మనిషి, ఎన్నో కష్టాలు తప్పించుకుని నా దగ్గరికి వచ్చేసింది, ఏం అనుకుంటుందో అదే మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో అదే చేస్తుంది అని ఆయన అంటున్నప్పుడు అసలు ఒళ్ళు పులకరించి అసలు కళ్ళబ్బం నీళ్ళు పెట్టుకున్నాను నేను. ఆ రోజు ఆ భగవంతుడి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే, నన్ను దగ్గర తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కాపాడుతున్నారంటే బహుశా ఈ గుణాలు ఉండబట్టే వారు నన్ను ఆదరించి నన్ను అభిమానించి ప్రేమతో ఇలాగ నన్ను కాపాడుతున్నారని అనుకుంటున్నానమ్మా. నేను చెప్పండి అశ్విని. డెఫినెట్గా అదే జరుగుతోందండి. ఇంకా ఇంకా వారి ఆశీస్సులు మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత మీ సాయి కుటీరం గురించి ఏదైనా చెప్పరా? మీ సాయి కుటీరం గురించి, సాయి కుటీరం గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు. మా అమ్మగారు ఉన్నప్పుడు ఎప్పుడు అనేవారు, రిటైర్మెంట్ స్టేజ్ లో అక్కా చెల్లెళ్ళంతా ఒక ఊళ్ళో ఉంటే బాగుంటుంది, మెడ్రాస్ లో నువ్వు ఒక్కదానో ఎందుకు చెన్నైలో, ఇప్పుడు చెన్నై అయిపోయింది అప్పుడు మెడ్రాస్ కదా, ఎప్పుడు అనేవారు అమ్మ, మా మదర్ ఎప్పుడు అనేవారు, ఆవిడ మాట అంటే మాటే, అలా ఏదో ఒకటి ఆలోచించి అనేవారు. నిజం జరుగుతుంది ఎప్పుడు కూడా. అలాగే నేను స్వామి వారి దగ్గర నుంచి 1964-65 నుంచి స్వామి ప్రేమలోనే బతుకుతున్నాను, ఆయన దయతోనే బతుకుతున్నానని అనుకుంటున్నాను. నేను అప్పటి నుంచి మా పెద్దమ్మాయి పెళ్లి కూడా స్వామిని అడిగే చేశాను. అందుకని స్వామి దగ్గర అంటే నువ్వు వచ్చాయి బెంగళూరు వచ్చాయి అన్నారు సార్ 1999లో, 1999లో. అప్పటి నుంచి నేను చెన్నై వదిలేసి నేను బెంగళూరు రావాలనుకుంటున్నప్పుడు, ఎలాగ అనుకుంటున్నప్పుడు మా చెల్లెలు ఉంది చూడడానికి వచ్చాను. ఆయన పుట్టపర్తి వెళ్తూ దోవలో ఇచ్చే వెళ్ళాలి, బెంగళూరు వచ్చి పుట్టపర్తి వెళ్ళాలి. వెళితే నేను అడిగాను, ఇక్కడ ఎక్కడైనా చిన్న చోటు ఉంటే ఇప్పుడు చిన్న గెస్ట్ హౌస్ లా కట్టుకుంటాను కృష్ణ, దొరుకుతుందని అడిగాను. అంటే మరి బాబా మరి ఆవిడో ప్రవేశించి ఆవిడ చెప్పగలిచ్చాడో ఏమో, మా మరిది గారు మా కృష్ణ ఇద్దరు అన్నారు, ఇంత ఇంత పెద్ద 2 ఎకరాల ల్యాండ్ ఇది, ఫామ్ ల్యాండ్ ఇది, దీంట్లో నువ్వు చిన్నది ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఇస్తానంటే, నేను చెప్పాను ఐ విల్ బీ ద ఫస్ట్ వన్ టు బై కృష్ణ అన్నాను. అట్లాగే ఒక చిన్న 8,000 అడుగులు ఇల్లు కట్టుకుని దాంట్లో సాయి కుటీరని పేరు పెట్టుకుని ముద్దుగా ఒక గెస్ట్ హౌస్ కింద కట్టుకున్నది, ఇప్పుడు నా పర్మనెంట్ హౌస్ అయిపోయింది అనమాట.
ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, పక్షులు ఆ చిన్న చిన్న చిలుకలు కోకిలు ఇవన్నీ అవి పిలవడం వాటి అవేదో భాషలు మాట్లాడుతుంటాయి, అవి తప్ప నాకు ఇంకేం వినిపించదు. అవి మాట్లాడుతున్నాయి తెల్లారుజామునంటే టైం చూసుకోకర్లేదు, నేను టైం అండ్ టైం లో తెలుస్తుంది. అంత ప్రశాంతమైన జీవితం ఇక్కడ నాకు. అప్పుడు నేను పని ఉన్నప్పుడల్లా వెళ్ళొస్తుంటాను కానీ చెన్నైకి, నేను ఉండేది పర్మనెంట్ గా నేను బెంగళూరులో సెటిల్ అయిపోయానమ్మా 1999 నుంచి. కరోనా బిజినెస్ కూడా చేశాను ఆ టైంలో, అందుకని నాకు దానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇక్కడ. ఏంటంటే ప్రశాంతత, నాకు ఎక్కువ ఈ గొడవలు తప్పులు ఏమి ఇష్టం ఉండదు. ప్రకృతిని చూసి ఆనందించి నా పొంగిపోయే మనిషిని నేను, నాకు పూర్తిగా నాకు లభించింది నాకు అదృష్టం ఇక్కడ. సో ఇది మీ ప్రశాంత నిలయం అన్నమాట అమ్మా, ఇది మీకు ప్రశాంత నిలయం అన్నమాట. ప్రశాంతి నిలయం కామెడీ దగ్గరికి వెళ్ళినప్పుడే ప్రశాంతి నిలయం, ఆయనే ఉంటున్నప్పుడు ఇది ప్రశాంత నిలయం అయిపోయింది నాకు. ఇప్పుడు ఇప్పటికీ స్వామి ఎప్పుడు నేను అందరి కోసం అన్ని అడుగుతావు, నీ కోసం ఏం అడగవు అన్నారు. నాకు ఎప్పుడు మీ విపూతి ప్రసాదించండి స్వామి, నాకు అది చాలు. మీరు నా దగ్గర ఉన్నట్టు అన్నాను 1914 అయిపోయింది కదా, 20 వచ్చేసాము. 14-15 ప్రాంతాల్లో అంటే స్వామి అప్పటికే ఆయన ఫిజికల్ అవతారం సాధించి మనకి దూరం అయిపోయిన టైంలో ఎలాగ స్వామి ఎప్పుడు దగ్గర పెట్టుకుంటూ ఉంటే ఇంట్లో సడన్ గా స్వామి పాదం దగ్గర ఒక అర్థం టేబుల్ ఒకటి పెట్టాను గాజు టేబుల్, దాని నుంచి ఆయన ముఖం అంత వర్చస్సు, విభూతిలో ఆయన మొహం అంత అద్దగా అంత ముఖం, విభూతి సుందరుడే ఆయన, ఆయన విభూతిలో అంత మొహం అట్లా వచ్చి చుట్టూ ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణం వరకు విభూతి పడుతూనే ఉంది. అందరూ తీసుకొని ఆయన ఫిగర్ ని కొంచెం డిస్టర్బ్ చేసేసారు కానీ వీపూరు మాత్రం వస్తూనే ఉందమ్మా. ఆయన ఫోటోలోంచి ఆయన పాదాల దగ్గర పెట్టిన గాజు టేబుల్ మీద ఇప్పటికి ఆ వీపూరే పెట్టుకుని ఇప్పుడు మీ దగ్గర తెచ్చి మాట్లాడుతున్నాను. చాలా చాలా అసలు వింటుంటేనే చాలా బాగుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇంకెంత బాగుంటుందో. ఆయన ఎన్నో సార్లు మా ఫ్యామిలీని కాపాడారమ్మా. నేను ఎప్పుడు స్వామిని ఇబ్బంది పెట్టకూడదని నాకు ఏదైనా మనసులో ఉంటే ఒక చిన్న కాగితం ముక్క మీద రాసుకొని చేతుల్లో గట్టిగా పట్టుకొని ఆ ఫ్రంట్ సీట్ లోనే కూర్చోబెట్టేవాడు. దాన్ని నేను పట్టి సిద్ధి సాయి దివ్య కథ అని అంజనీ దేవి గారు ప్రొడ్యూస్ చేసిన బాబా పుట్టుక నుంచి ఆయన నేనే సిద్ధి బాబా అని చెప్పే వరకు తీసిన ఒక టీవీ సీరియల్, అక్కడే పుట్టపత్రులోనే షూట్ చేశారు, బాబా అనుమతితో ఆవిడ చేశారు అది. దాంట్లో నన్ను స్వామి పద్దులభ వేషాలు ఉన్నారు టీచర్ వేషం, బాలానంద పిల్లలందరినీ తీసుకొని నేను ఇక్కడికి వస్తాను అనమాట స్వామి దగ్గరికి. వస్తూ ఎట్లా స్వామి ఎవరు అని అడిగితే కొండ మీద కూర్చొని వాళ్ళకి చెప్తాను, సిద్ధి బాబా కత్రి అనే ఊర్లో పుట్టారు, ఆయన దేహం చాలించినప్పుడు నేను పుట్టపర్తి అదే ఊర్లో బండా నేను 1926 బండా పుడతాను అని చెప్పి ఆయన చెప్పారు. అది సాయి సచరిత్రలో కూడా ఉంది. అది అది వేసిన తర్వాత జానకి అని పిలిచేవారు ఎప్పుడు నన్ను, అటు వెళ్తూ ఇటు వస్తూ ఎప్పుడు వచ్చావు అనేవారు. ఈసారి మాత్రం అది చూశాక చాలా బాగా నటించావు, చాలా బాగుంది నీ క్యారెక్టర్, అంటే పీరియడ్ క్యారెక్టర్ కాదు. గుమ్మడి గారు చాలా మంది మురళీమోహన్ గారు అందరూ యాక్ట్ చేశారు దాంట్లో. పివి శ్రీనివాస గారి మనోడు చిన్న కుర్రాడు చిన్న సాయి బాబాగా యాక్ట్ చేశారు, అంజలిదేవి గారేమో సాయి తల్లి గారిగా యాక్ట్ చేశారు. సో సిద్ధి బాబా తల్లిగా, తర్వాత ఇది బాబా తల్లిగాను యాక్ట్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఓ రోజు నన్ను పిలిచి నన్ను ఆశీర్వదించి లైవ్ గా ఉంది 30th ఎపిసోడ్ లో స్వామి మందిరంలోంచి లేచి వచ్చి నా దాకా నడిచి వచ్చి అంత మంది జనంలో గుంపుని తోసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి నిలబడి నాకు పాద నమస్కారానికి చోటిచ్చి నా చేతిలో విపూరిచ్చి వాళ్ళ మధ్యాహ్నం రా అది ఇస్తానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
ఒక్క క్షణం కూడా స్వామి నన్ను వదిలిపెట్టలేదు. నన్ను ఆయనే చూస్తున్నాడు. నేను ఏదైనా పొరపాటు చేస్తున్నానా, నేను ఏమైనా తప్పు చేస్తున్నా అనుకున్నప్పుడల్లా లేదు, స్వామి పైనుంచి చూస్తున్నారు, నన్ను తప్పు చేయనివ్వరు. ఒక తమాషా కూడా ఒక అబద్ధం అండి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకి ఇవ్వాలి నేను అక్కడికి. మా నాన్నగారు మా అమ్మగారు అట్లా పెంచారు మమ్మల్ని పిల్లల్ని, 12 మంది సంతానం మమ్మల్ని. కాబట్టి ఇవన్నీ ఉంటేనే మనలో ఏదో మంచి, మనం పోయిన జన్మలోంచి తెచ్చుకున్న ఒక మంచి, ఆ పుణ్యం మన అదృష్టం అవన్నీ మనకి కలిసి వచ్చినప్పుడే భగవంతుడు మన దగ్గర ఉంటాడు. నేను ఎప్పుడు అంటాను, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, యువర్ బీ ట్రూ టు గాడ్ అని. భగవంతుడు పైనుంచి చూస్తున్నాడు అనేది ఎప్పుడు ఉంటుంది నా మనసులో. అది మా ప్రశాంతి అంటున్నారు కదా, మా సాయి పుట్టిని వారికి కావాల్సిన పువ్వులు, రోజా పువ్వులు, తులసి అన్ని కోసుకుని వచ్చి రోజు. నేను పెద్ద హడావుడిగా పూజలు పురస్కారాలు చేసే మనిషిని కాదు, పైగా నాకు మూఢనమ్మకాలు లేవు. తేదస్థం అనే మాటకి నా డెఫినేషన్ మీకు చెప్పాలి. తేదస్థం అనేది ఏంటంటే, ఓసీడీలు అంటాం మనం కదా, అలాంటి డిజార్డర్ లేదు, కానీ ప్రతిదీ శుభ్రంగా ఉండాలి. శుభ్రతకి, శుచి శుభ్రానికి నేను చారస్థం పేరు పెట్టుకున్నాను. పాతకాలపు చారస్థాలు వేరే, ప్రతిదీ మూఢనమ్మకాలతోటి. నిప్పులు కడుక్కునేవారట రాజమండ్రిలో, నిప్పులు పొయ్యం తీసుకోవడానికి పక్కింట్లో నిప్పులు తెచ్చుకుంటే దాని మీద నీళ్లు కలిగి తీసుకునేవారట. మరి అలాంటి చారస్థాలు లేవు నాకు. పైగా గుండు గోపురాలు ఎక్కించారు. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అనేది ఇంట్లోనే నేను ధ్యానం చేసుకుని పూజ చేసుకుంటాను. మంత్రాలు ఊరికి ప్రతిదానికి ఒక పండగ పండగ చేయడం అనేది, మనసు ఎప్పుడు బాగుంటే అప్పుడే నాకు పండగ అంతే. అలా అలవాటు చేసుకున్నాను జీవితంలో. దాన్ని ఎందుకు అలా అయ్యాననేది మేము మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకు అట్లా అయిపోయానని. తప్పకుండా తప్పకుండా అండి. మనకి ఇవాళ ఇండిపెండెన్స్ డే, అంటే మాకు ఇంకా అమెరికాలో ఇంకా వీఆర్ ఆన్ ఆగస్ట్ 15th. మన ఇండియా 74 ఇయర్స్ ఇండిపెండెంట్. మీరు 16th వచ్చారు, మేము ఇంకా 15th లోనే ఉన్నాం. సో మన ఇండియా 74 ఇయర్స్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా మిమ్మల్ని ఒక స్పెషల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీరు ఆ టైంలో ఎవరినైనా దేశభక్తుల్ని కలవటం అలాంటివి ఏమైనా జరిగాయా? ఏమైనా విశేషాలు మాకు కూడా చెప్తారా? అంటే నేను, అంటే మా నాన్నగారు ఇంగ్లాండ్ లో చదువుకుని 3.5 సంవత్సరాల తర్వాత వచ్చాక 1931లో పుట్టాయంట రాజమండ్రిలో. అందుకని మా నాన్నగారు ఏమో గాంధీ అని వాడి చాలా సార్లు జైలుకి వెళ్ళారు, కళ్ళు తాకండి అని చెప్పి ప్రొటెస్ట్ చేసుకుంటూ రోడ్ల మీద తిరిగి. బాగా చదువుకున్నారు మా నాన్నగారు. ఆయన చాలా నేషనల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ప్రతి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ఆణిముత్యాలు లాంటి మాటలు చెప్పేవారు చిన్నప్పుడు కూడా మాకు. కాకపోతే ఏమిటంటే చదువుకోవడానికి నాకు ఎక్కువ అవకాశం రాకుండా పోయింది. మా నాన్నగారు లండన్ లో చదువుకున్నప్పుడు మా అమ్మగారు తెలుగు తప్ప ఏమి తెలియని ఆవిడని సీనియర్ కేంబ్రిడ్జ్ పోస్టల్ కోర్స్ ఇప్పించి రాజమండ్రిలో ఒక ట్యూటర్ని పెట్టించి అక్కడి నుంచే మాట్లాడి ఆవిడని ఫ్లయింగ్ కలర్స్ లో పాస్ చేయించారు సీనియర్ కేంబ్రిడ్జ్. తెలుగు తప్ప ఇంకొక అక్షరం ఒక ఇంగ్లీష్ రాని మా అమ్మగారిని ఆచార అనుష్ఠానాల్లో బతికిన నా తల్లిని అట్లా చదివించారు సతీదేవి గారిని. కాకపోతే ఈయన వచ్చిన తర్వాత రాజమండ్రి పేపర్ మిల్స్ లో పనిచేస్తూ దేశాలు తిరగాల్సి వచ్చింది. ఆయన కొన్నాళ్ల పాటు డైహాటి 24 పరగణాస్ బెంగాల్ లో, అక్కడే మా పిల్లలు కృష్ణ కుమార్ పుట్టింది. యాక్చువల్ గా నాకు అప్పుడు ఎంత దాకూడదు, నా చెల్లెలకి 3 ఏళ్ళే మా ఇద్దరికి. అక్కడే చాలా రోజులు ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళా కూచ్ బీహార్ వెళ్ళాం, డాల్మియా పేపర్ మిల్స్ లో పనిచేశారు, అస్సాం లో పనిచేశారు. ఇట్లా దేశాలు తిరగడంలో మమ్మల్ని స్కూల్లో వేయడం, మళ్ళా బదిలీ అవ్వడం, వెళ్ళిపోవడం ఇట్లా జరిగిందనమాట. మా తల్లిని చదివించగలిగారు. ఆయన ఉద్యోగ రీత్యా ఊళ్ళు తిరగడం వల్ల మా పిల్లలు చదువులు పాడైపోయాయి. అన్నయ్యని వాళ్ళని గుంటూరులో పెట్టి బీఎస్సీ చదువుకున్నారు. వాళ్ళంతా పర్వాలేదు, ఇక్కడే ఉండి చదువుకున్నారు. వాళ్ళు హాస్టల్లో ఉండి మమ్మల్ని అప్పుడు అంతా ఆ రోజుల్లో హాస్టల్లో పెట్టడాలు, ఒంటరిగా ఆడపిల్లను వదిలేయడాలు అనేది లేదు కదా ఆ రోజుల్లో. అందుకని మెడ్రాస్ లో పనిచేస్తున్నప్పుడు నేను
దుర్గాబాయి దేశ్ముఖ్ గారి స్కూల్లో చేరాను, ఆంధ్ర మహిళా సభ. అక్కడ చదువుకోవడానికి మెట్రిక్ చదువుదాము, బెనారస్ మెట్రిక్ రాద్దాం అని చెప్పి మా చెల్లెలు నేను అక్కడ చేరాము. అంతవరకు రాజమండ్రిలో ఎంత 2 సంవత్సరాలకి రాజమండ్రి వదిలేస్తాము. అక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హైర్ స్కూల్లో నేను సెకండ్ ఫార్మ్ దాకా చదువుకున్నాను. అక్కడ అంతే, చదువు పెద్దగా లేదు నాకు అశ్విని. ఈ బస్ రిమెంబర్ దట్ వెన్ యూ ఆస్క్ మీ క్వశ్చన్స్, నేనేం అంత పెద్ద ఇంటలెక్చువల్ లెవెల్ లో చెప్పలేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోగలను. అప్పుడు దుర్గాబాయమ్మ గారు 1946-45 సంవత్సరాలు అనుకుంటాను, మహాత్మా గాంధీ గారు మద్రాస్ వచ్చారు. వచ్చి హిందీ ప్రచార సభలో ఆయనకి బస్ అరేంజ్ చేశారు. బయట ఒక పందిరి లాగా వేసి ఆయనకు పట్టు పందిరి మంచం పెట్టి అన్ని పెట్టారు. ఆమె బహుశా చాలా కాంటాక్ట్ లో ఉండుంటారు అప్పటికి పొలిటీషియన్స్ తోటి. నన్ను కంగా భీమ్ శంకరం గారు అమ్మాయి కల్పకం, ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు ఆవిడ. ఆ అమ్మాయి నేను బాగా ఫ్రెండ్స్ అన్నమాట క్లాస్ లో. బెనారస్ మెట్రిక్ చదువుతున్నప్పుడు మాకు బ్యూటిఫుల్ గా తెలుగు నేర్పించిన వాళ్ళు రజనీకాంతరావు గారు, నల్లికాంతరావు గారు అని ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు, చాలా పెద్ద కవులు. వాళ్ళు నేర్పిన కొద్దిపాటు తెలుగు నాకు వరకు తెలుగు సరిగా రాదు నాకు కరెక్ట్ గా, ఎందుకంటే మా నాన్నగారు లండన్ నుంచి వచ్చాక పెంచారు కదా నన్ను. కొంచెం ఆ కొలోనియల్ కల్చర్ అంతా మా మీద పడిపోయింది, ప్రభావితమే ఉంది. మా అమ్మగారేమో పూజలు పునస్కారాలు అచ్చ తెలుగు ఆవిడే. ఇంటి మధ్య మేము సరిగ్గా తెలుగు అంతగా వచ్చేది కాదు, కానీ ఆంధ్ర మహిళా సభలో వెళ్ళిన ఒక 1 ఇయర్ లో జస్ట్ 1 సంవత్సరంలో కొంచెం నేను నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి తెలుగు మీద నాకు ఒక ఆసక్తి కలిగింది, తెలుగు పుస్తకాలు చదవడం అవన్నీ మొదలు పెట్టాను అనమాట. అప్పుడు ఆవిడ ఒక రోజు పిలిచి, జానకి మహాత్మా గాంధీ గారు వచ్చారు, నువ్వును కల్పకం ఇద్దరు వెళ్ళి వాలంటీర్స్ గా పనిచేయాలి అన్నారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు అంటే మనకి ఏమిటి తెలుసు, అసలు సరిగా తెలియదు పెద్దానికి పెద్దానికి సేవ చేయమంటారు ఏంటి అనుకున్నాం. అప్పుడు మాకు మద్రాసు లో ట్రామ్ కార్స్ వెళ్తుండేవి, మేము ఎక్కడో ఉండేవాళ్ళం సింతాద్రిపేటలో. ఆ ట్రామ్ కార్ ఎక్కి పొద్దున్నే చలిలో నవంబర్ డిసెంబర్ నెలలు అనుకుంటాను, దాంట్లో ఎక్కి నేను తను ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. ఫస్ట్ టైం నేను కద్దరు కాది చీర కట్టించారు నా చేత, చెప్పాను మా అమ్మ పొడిచ్చారు నాకు ఒక ఆకుపచ్చని బోర్డరు ఆరెంజ్ కలర్ బోర్డర్ తోటి తెల్లకి చీర. ఫస్ట్ టైం నేను ఒక కద్దరు చీర కట్టాను అన్నమాట, ఖాళీ చీర కట్టుకుని మేము వెళ్ళి పనిచేసి ఆయన సేవ చేసేవాళ్ళం. ఆ మంచం చుట్టూ తిరిగేవాళ్ళం, అమ్మమ్మ ఏం చేస్తాం మాకు ఏం తెలుసు అసలు అనుకునేవాళ్ళం. ఈ పెద్ద ఆయనకి ఏమంటారు గుళ్ళు అనుకునేవాళ్ళం, కాకపోతే కాళ్ళు తీసి ఆయనకి పాలు అవి తన పప్పులు అవన్నీ ఇచ్చి నా అదృష్టం అని వాళ్ళు చెప్తాను. వచ్చి గురించి మాట్లాడినా, ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడినా, ఆయన దేశాన్ని మనకి తిరిగి మన చేతుల్లో పెట్టిన ఆ ఘనతని గురించి ఆలోచిస్తే ఎంత అదృష్టం చేసుకున్నాను. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి మహానుభావుల్ని కలవరు. ఆ తర్వాత నేను అవార్డ్స్ నెహ్రూ గారి చేతుల్లోంచి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల్లోంచి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేతుల్లోంచి, ఇందిరాగాంధీ చేతుల్లోంచి నేను అవార్డ్స్ తీసుకున్నాను. నేను తర్వాత మా అదృష్టం మీరు చేసినవన్నీ నేను ఈ క్వశ్చన్ అడగడం, మీరు ఇంతమంది గురించి చెప్పడం, మీలాగా చూసిన వాళ్ళతో ఇప్పటిదాకా నేనైతే మాట్లాడలేదు, నాకు తెలిసి చాలా మంది మాట్లాడి ఉండరు. వాళ్ళందరినీ చూసి కలిసి మీ అన్ని, అసలు మీ జ్ఞాపక శక్తికి నేను ఇందాక నుంచి ఐ వండర్. మీకు చీర అంచు రంగుతో సహా గుర్తుంది అంటే అమ్మ బాబు. అవునండి, నాకు ప్రజావాణిలో ఏదో వచ్చేది, వాళ్ళ జర్నల్ వచ్చేది ఆల్ ఇండియా రేడియో వాళ్ళది, దాంట్లో జానకి ఉంటుంది, తేకుమండ జానకి అని ఉంటుంది దాంట్లో. అప్పుడంతా ఎవరు వీళ్ళందరూ రంగారావు గారు జకే గారు వీళ్ళందరూ కలిసి ఉండేవారు. వరంగల్ లో యాక్చువల్ గా నాకు పివి నరసింహారావు గారు ఉత్తరం రాశారు, విని చాలా బాగుందని. ఆ అంతరిక్షాన్ని గురించి ఇప్పుడు ఉందో లేదో ఎవరినన్నా వాకప్ చేయాలి అడగాలి నేను,
అంతరిక్షాన్ని గురించి జగ్గయ్య గారు నేను మాట్లాడాము, అది ప్లానిటరీ దీని గురించి అంతా వరంగల్ లో ఉండింది. మరి ఇప్పుడు ఇంకా అదే ఉందో తీసేశారో మనకు తెలీదు, కనుక్కోవాలి. అలాంటివన్నీ జరిగాయి. మా పివి నరసింహారావు గారిని చూసిన లెటర్ దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని ఇప్పుడు పెట్టాను, కొంచెం దాన్ని మనం దాన్ని కొంచెం రెస్టోర్ చేయాలి, కొంచెం ఫేడ్ అయిపోతూ ఉండండి, చాలా ఏళ్ళు అయిపోయింది. మీరు గుర్తుకొస్తున్నాయే నేను ప్రోగ్రామ్ పెట్టారు, అట్లాగే నేను ఒక ఒక మా టీవీ కనుకుంటాను, గుర్తుకొస్తున్నాయని ఒక ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు అన్ని గుర్తు చేసుకోవాలనుకుంటే కొంచెం కష్టం. హలో, హలో, మధ్యలో ఐ థింక్ మధ్యలో మనతో మీతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చారండి, నేను ఒక్కసారి కాల్ తీసుకుని మీతో పాటు మాట్లాడతాను. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, అది హలో, హలో, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మన తెలుగు అన్న రేడియో ఫ్యామిలీకి. దిస్ ఇస్ సత్యనారాయణ ఫ్రమ్ విజయవాడ. నమస్కారం అండి, మనతో పాటు జానక్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మ. నమస్కారం సార్, చెప్పండి. మీకు రెండు క్వశ్చన్స్ అమ్మ అడగవచ్చా? ఏమండి? ఏక శిల రథముపై లోకేశుడిలో నవో రసూపుల దేవి ఊరేగిరాగా, ఏక శిల రథముపై లోకేశుడిలో నవో. హలో, హలో, మీకోసం ఒక పాట పాడుతున్నారు, సిగ్నల్ లేదనుకుంటాను, మనకు వినపడట్లేదండి. సత్యనారాయణ గారు ఇంకొకసారి మీరేమనుకోకుండా మళ్ళీ కాల్ చేయగలరా అండి? థ్యాంక్ యూ. సో అదే మళ్ళీ చేస్తారనుకుంటానండి. ఇలాగ మధ్యలో మనతో పాటు మాట్లాడడానికి మీ అభిమానులు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. వీలైనంత వరకు తప్పకుండా వాళ్ళ కాల్స్ ని ఆనర్ చేద్దామమ్మా, తప్పకుండా చేద్దాం. ఓకే అండి. సో మీరు ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తారు, అదే అంతే ఆధునికంగా కూడా అనిపిస్తారు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, కానీ ఇది ఎలా సాధ్యం? మీ జీవన శైలి చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేదా? హలో, హలో అండి, మళ్ళీ కాల్ జాయిన్ అయినట్టున్నారు, అందుకని మీకు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. నేను ఏమనుకోకుండా, యా ఐ విల్ ఆన్సర్. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, మనతో పాటు షావుకర్ జానక్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా, శుభోదయం. నమస్తే అండి, నమస్తే, చెప్పండి. కానీ ఇలాంటి అవకాశం కల్పించిన ఎన్ఆర్ఏ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పాలమ్మా నిజంగా. ఎందుకంటే కళ్ళతో చూడడం వేరు, మనసుతో మాట్లాడడం వేరు, మధ్యలో ఉండి కలిపే బంధం ఎన్ఆర్ఐకి మాత్రం ఒక్కదానికి ఉందని అనుకుంటున్నాను నేను నిజంగా. మా బోర్డు వాళ్ళు ఎక్కడో విశాఖ జిల్లాలో నార్మల్ గ్రామం అనే చిన్న గ్రామంలో ఉంటాం నేను, అలాంటిది ఈ రోజు అలాంటి ఆవిడతో మాట్లాడుతున్నారంటే నిజంగా అదృష్టం అయి ఉండి ఉండాలి నిజంగా. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా నిజంగా. ఎంత ఆనందంగా ఉందంటే అంత మహానటితో మాట్లాడడం అంటే అది అసలు విశ్వాసం కాదు, అసలు చాలా గొప్పగా ఉంది. ఎంత ఎన్ఆర్ఐ వాళ్ళకి క్రియేట్ అంటారు మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు అశ్విని గారికి, ఎన్ఆర్ఐ రేడియో వారికి మనం, ఇంతక తెలుగు రేడియో వారికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎక్కడో దూరాపారంలో దేశాల్లో ఉన్న వాళ్ళందరూ మనం మాతో మాట్లాడడం అనేది మాకు కూడా చాలా ఆనందకరమైన విషయం కదా, మాకు చెప్పండి. అవునమ్మా, అచ్చన అంటేనే మన తెలుగు. మీరేం చేస్తూ ఉంటారండి? మీ పేరు రమణ గారా? రమణ గారా? అవునమ్మా, రమణ. ఏం పేరు చెప్పారు మీది? నాకు సరిగా క్లారిటీ, ఇక్కడ నెట్వర్క్ అంత బాగుండదు.
అయితే విశాఖ జిల్లా దగ్గర అనకాపల్లి పక్కన నోవలపల్లి అనే చిన్న గ్రామంలో నేను సైకిల్ మెకానిక్ ని రమణ గారు థ్యాంక్ యూ అండి. రమణ గారు కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మీతో మాట్లాడడానికి చాలా మంది ఆత్మీయులు వచ్చున్నారు, నేను ఇప్పుడు కాల్స్ తీసుకుంటున్నానండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు గీత గొల్లపూడి. నమస్కారం అండి, మనతో పాటు షౌకర్ జానకి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్కారం అండి జానకి గారు, మీరు నాకు చాలా చాలా ఇష్టమైన పర్సనాలిటీ. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. మాట లేదండి, యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను, ఫ్రమ్ న్యూ జెర్సీ. అమెరికాలో న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. అవునండి, ఇప్పుడు చూసాను. ఏమండి, మీరు అంతకు ముందు న్యూ జెర్సీలో సెటిల్ అయ్యే ముందు ఎక్కడ, ఏ ప్రాంతం, ఆంధ్రాలో? హైదరాబాద్ అండి, నేను పుట్టి పెరిగినంత హైదరాబాద్. కానీ మా అమ్మగారు, మా అమ్మగారు వాళ్ళది రాజమండ్రి అండ్ కొవ్వూరు మాట. అదే అదే తెలుసు నాకు. మిమ్మల్ని కలిశాను కూడా లాంగ్ టైమ్ ఎగో. మీరు మురళీమోహన్ గారితో వీళ్ళందరితో కలిసి ఫ్లోరిడాకి వచ్చినప్పుడు మీ షో కూడా చూశాను నేను. అవునండి, 1992లో. అవును, వచ్చారు చాలా సంవత్సరాల క్రితం వచ్చారు. కానీ వంట మనిషి కావాలని గుమ్మడి గారు, మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో 20 స్టేషన్స్ తిరిగామండి అమెరికాలో. మనం కలిసామండి, వచ్చాను నేను అప్పుడు. అప్పుడు వచ్చాను, చూశాను మీ అది నాటకం కూడా వేశారు మీరు, చాలా 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 బాగుంది. యాక్చువల్లీ యు ఆర్ మై ఫేవరెట్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ చెప్పాలంటే కనుక, మీ భాష కానీ మీ ఇంగ్లీష్ మీద ఉన్న కమాండ్ కానీ మీ పర్సనాలిటీ కానీ ఐఎమ్ రియలీ అడ్మైర్ ఆఫ్, అంటే అడ్మైర్ అని చెప్పచ్చు నేను. నేను అంటున్నారా మీరు, దాని గురించి నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. దాని గురించి అసలు తక్కువ చేసుకునేదాన్ని నేను. ఐ థింక్ నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను, మేబీ మేము ఇంటర్వ్యూస్ కూడా చూశాను. కానీ మీకు వచ్చి, అంటే మీకు రావాల్సిన ఆదరణ మన తెలుగు పరిశ్రమలో రాలేదనేసి నా భావన అది. ఎందుకంటే మీరు తమిళంలో చాలా బాగా హిట్ అయ్యారు, అలా ఆ రకంగా అఫ్కోర్స్ మీ సిస్టర్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు తెలుగు ఇండస్ట్రీలో. కానీ మీరు కూడా ఈక్వల్ గా ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అంటే కనుక అంత టాలెంటెడ్, కానీ అంత గుర్తింపు మీకు తెలుగు ఇండస్ట్రీలో రాలేదనేసి నేను అనుకుంటున్నాను. నేను కానీ మిమ్మల్ని చూసే అదృష్టం గానీ ఏమన్నా మాకు ఫ్యూచర్ లో ఉంటుందా తెలుగు సినిమాల్లో గానీ ఏమన్నా అనేసి అడుగుతున్నాను. నేను చేస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు అడప తడప చేశాను. మొన్న బాబు బంగారం చేశాను వెంకటేష్ బాబు వాళ్ళతోటి ఓ సినిమా. అవును చూశాను, చూశాను నేను, చూశాను. సరే బాబు బంగారం, ఇది బాబు బంగారం వేశాను. కంచె కంచె కంచెకి నేషనల్ అవార్డు వచ్చింది. మంచి క్యారెక్టర్ నాది, ఫెమినిస్ట్ క్యారెక్టర్. అది చాలా అణిగిమణిగా ఉండే మనిషి మా చివరికి ధైర్యం చేసి మాట్లాడుతుంది. ఆడవాళ్ళు జీవితాలు ఏమిటి, మనల్ని సంతతి కోసమే వాడుకుంటారు, అది అది కూడా ఒక గౌరవం అనుకుని మనం నోరు ముసుకొని పడి ఉండాలి అని ఆ డైలాగ్. ఆ సీన్ మాత్రం చూశాను నేను, మళ్ళా వంట చేసుకుంటున్నాను అప్పటికి. మా గోల్డ్ లో వచ్చింది ఆ సినిమా, నిన్న చూశానండి. అలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే నాకు చాలా సరదాగా ఉండేదండి. ఎందుకంటే ఆడదానికి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు అయితేనే నాకు ఇంట్రెస్ట్. చేసినంత వరకు చాలా అలాంటి సినిమాలే చేశారండి. ఎందుకంటే ప్రజానాయకుడిలో అప్పుడే ఒక పొలిటికల్ టేస్ట్ ఉన్న మనిషిగా, ఒక పల్లెటూరు అమ్మాయి జగ్గయ్య గారి భారీగా ఉండి అందరు అపార్థం చేసుకుని సర్వేస్తారు. యాక్చువల్ గా తండ్రి ప్రజానాయకుడు సినిమా అది చాలా మంచి సినిమా అండి. ఇక్కడ మీరు చూసారో ఏమో నాకు తెలియదు. చెప్పండి, నాకు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అన్ని సినిమాలు చూస్తాను నేను. అది సినిమాలు చూడటమే కాదు, అందులో ఉన్న టెక్నీషియన్స్ కూడా ఎవరో అన్నది క్షుణ్ణంగా చూస్తాను నేను. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అది. వండర్ఫుల్, థాంక్యూ సో మచ్. అది ఎందుకంటే నటన అనేది ఇట్స్ నాట్ ఈజీ దో. ఎందుకంటే
తెర మీద కెమెరా ముందు యాక్ట్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాని పని. అది అది ఇప్పుడు వస్తున్న తారాకణం అంటారా, వాళ్ళ అదృష్టాలు కొద్ది కొంతమంది పైకి వస్తున్నారు, కానీ మీలాంటి ఆర్టిస్టులు మాత్రం చాలా చాలా అరుదు నా ఉద్దేశంలో. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, నాకు రావాల్సినంత ఒక గుర్తింపు గౌరవం రాలేదు తెలుగు ఇండస్ట్రీలోను. ఇప్పుడు ఒక పోయిన నెలలో నాకు వచ్చిన ఫోన్ కాల్ గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను, ఓపిక ఉందా వింటారా? అవు వింటానండి తప్పకుండా. ఒక 8:30 9 టైం ఉంటుంది రాత్రి. పోయిన నెల పోయిన జస్ట్ మొన్న మొన్న జరిగిన సంగతి ఇది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఫోన్, వారు ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతింటూ ఉన్నారు, కానీ ఆయన ఫోన్ జానకమ్మ నీకు పాదాభివందనం ఉన్నారు. అసలు ఏంటంటే అంత పెద్ద మాట వాడుతున్నారు ఎస్పీ గారు, మీరు అలా అనకూడదు సార్ అన్నా నేను. అంటే అన్నారమ్మా వెంకటేశ్వర మహాత్సవంలో గెస్ట్ రోడ్ మీది అది చూసి అసలు ఇంకెవరైనా చేయగలుగుతారు అంటే ఆర్టిస్ట్ కి ఎలా వదిలేసింది ఇండస్ట్రీ నిన్ను, గవర్నమెంట్ ఎలా వదిలేదు? మీకు రావాల్సిన ఆదరణ, మీకు రావాల్సిన గుర్తింపు బిరుదులు రాలేదంటే నేను అప్పటికే చెప్పాను. ఏమంటే మనకంటే పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎప్పుడు కూడా నేను ఎవరితోనూ పోటీ పడలేదు, అసూయ పడలేదు, నాకు అది రాలేదే అని దానికోసం ప్రయత్నించి వస్తే సంతోషం, రాకపోతే కూడా సంతోషమే. ఎందుకంటే నా పాటికి నేను ఏదో నాకు వచ్చిన అవకాశాలను నేను వాడుకుంటూ పోతూ ఉన్నాను అంతే తప్ప మీరు అలా అనకూడదు సార్ అంటే లేదమ్మా. మీ మీద నేను ఒక ఎపిసోడ్ చెయ్యాలి, త్వరలోనే వస్తాను మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడతాను అంటే సన్నైపోయానండి. నేను ఫోన్లో రాత్రి పూట మీరు ఇదివరకు చూడలేదు సార్ వెంకటేశ్వర మాటలో ఆ సోది చెప్పే క్యారెక్టర్ ఎన్టీ రామచంద్ర మహావిష్ణువు. అవును సోది నేను చూశానండి, మొన్ననే చూశాను ఆ సినిమా. ఎందుకో వెంకటేశ్వర స్వామి మహర్షి అని గుర్తొచ్చి అది చూశాను. మీరు సోది అది వచ్చారు మీరు అది చూశాను, అది ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా చూశాను ఆ సినిమా నేను. అవునా, ఓకే అది చూశాను. ఎందుకో నాకు చూడాలనిపించింది వెంకటేశ్వర స్వామిని, అంటే తలుచుకుని ఆ తిరుపతిని తలుచుకుని, ఎందుకంటే ఈ బాధలు ఈ కోవిడ్ ఇవన్నీ పోవాలని తలుచుకుంటే ఎందుకో నాకు వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చి వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి చూస్తున్నప్పుడు ఆ సినిమా చూశాను. లాస్ట్ లో మీరు వస్తారు సోది చెప్తారు, మీరు వెంకటేశ్వర స్వామి దానేమిటారు నాకు ఎగ్జాక్ట్ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు, ఆ రూపంలో వచ్చి మీరు చెప్తారు ఇలా చేసుకోమనేసి చెప్తారు. అది మొన్ననే చూశాను ఆ సినిమా. పద్మావతికి ఋషేంద్రమణి గారు, అవును నిజం, ఋషేంద్రమణి గారికి అవునా ఏదేదో అంటుంటే మనమే వాడే దరిద్ర నువ్వు నేనేం కావాలి పిచ్చమ్మ అనేది అంటాను అక్కడ అలా తమాషగా. అవును ఆ క్యారెక్టర్ నేను అంత గస్టుతో అంత అబాండన్ తో ప్లే చేశానంటే అరగంట టైం కొంచెం రిహర్సల్ చేసుకుని సడన్గా పుల్లయ్య గారు శాంతకుమారి గారు శాంతకుమారి గారు నాకు వదిన వేశారు షౌకర్ లో. ఆవిడ ఎప్పుడు నన్ను పిల్ల పిల్లనే పిలిచేవాడు రోజుల వరకు. ఏం పిల్ల ఎక్కడ ఉన్నావు? కానీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు అండి జానకి గారు, హౌ డు యు ఫీల్? ఎందుకంటే మీరు ఆ తరంలో యాక్ట్ చేశారు, ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు, సో వాట్ డు యు సీ ద డిఫరెన్స్ ఇన్ మేకింగ్ ద మూవీ? యాక్చువల్లీ సహస్రం డిఫరెన్స్, ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఫినిష్ ఉండేది, ప్రతి క్యారెక్టర్ ముగింపు ఉండేది, ఒక ముక్తాయింపు ఉండేది. ఏమీ లేదు ఇప్పుడు. అమ్మా అమ్మా ఇప్పుడు ఏం లేదంటారు, ఏదో ఒక భాష వేస్తే నేను ఊరికే సెట్ ప్రాపర్టీ లా నిలబడాలి తప్ప దానికి ఇవ్వకూడదు ఇంపార్టెన్స్. కానీ ఒక ఒక పద్ధతి అయిన ఒక డైలాగ్ రాయడం కానీ ఏమీ లేదండి ఇప్పుడు. అసలు చెయ్యాలన్న కోరిక పోయి నేను సినిమాలో నుంచి దూరంగా ఉందని అనుకున్నాను, దాని తగ్గట్టు నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యడం కూడా ఎక్కడో ఒకటో రెండో అడప తడప ఒప్పుకోవడం తప్ప పెద్దగా సినిమా మీద ఆసక్తి తగ్గిపోయింది అండి. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ పిక్చర్స్ లో మీరు చూస్తే సెకండరీ రోల్స్ కంతా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. దే మేక్ ఇట్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్, అంత ఎనీ క్యారెక్టర్ ఇక్కడ బాగా తీస్తారు. అవును కానీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్ అండి జానకి గారు, బికాజ్ యూ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, సో వాట్ ఈ యువర్ టేక్ ఆన్ దిస్ నెపోటిజం? ఎందుకంటే ఈ నెపోటిజం అనేది ఎక్కువ అయిపోయింది అంటారు కదా. ఐ డోంట్ నో, మేమైతే ఇక్కడ ఉంటాము అమెరికాలో ఉండి మాకు తెలియదు, అక్కడ ఉన్న కళాకారుల బాధలు ఏంటో మాకు తెలియవు, కానీ
వాట్ డు యు సే ఆన్ దిస్ నెపోటిజం? నెపోటిజం ఎక్కడ లేదు తల్లి, అన్ని చోట్ల ఉంది. అది మనం నివారించుకొని ఓవర్కమ్ చేసుకుని శక్తి లేకుండా ఎక్కడో ఒక వీక్నెస్ పెట్టుకుని మనం సూసైడ్ చేసుకుని అంత అంత నెపోటిజం ఎక్కడ లేదమ్మా. పీపుల్ వి కాంప్లికేట్ అవర్ లైఫ్ అండ్ వి షుడ్ నాట్ అదర్స్ ఫర్ అవర్ వీక్నెసెస్, అవర్ షార్ట్ కమింగ్స్, అవర్ ఫెయిల్యూర్. Most of it is done by ourselves only. కానీ ఇట్స్ వెరీ గ్రేట్ టు సీ యూ ఆల్. అది మీరు నిలదుకుని అందరినీ ఇవన్నీ ఛేదించుకుని, అఫ్ కోర్స్ పాలిటిక్స్ మీ టైంలోనూ ఉండుండొచ్చు, ఇప్పుడు ఉండుండొచ్చు, కానీ అవన్నీ ఛేదించుకుని మీకంటూ ఒక ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకున్నారు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇట్ షోస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. యాక్చువల్లీ మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు చూసారా, దట్ షోస్ ద స్ట్రాంగ్నెస్. అదే ఒక అది చాలా గ్రేట్ అండి. అది ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు టాక్ టు యూ. యాక్చువల్లీ ఆడవాళ్ళని మగవాళ్ళు ఎంపవర్ చేసి మనకు ఆ పొజిషన్ ఇస్తారని అనుకోవడం చాలా తప్పు. యూ హావ్ టు ఎంపవర్ ఆల్ మన మెంటల్. మీరు కష్టపడ్డారు కదా, యూ అంటే మీరు అందరినీ డిఫీట్ చేసుకుంటూ ఎంతైనా ఫేస్ చేస్తుంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు, కానీ నిలదొక్కున్నారు చూసారా, అది ఒక ఇన్స్పైరింగ్. అది 100 సార్లు గెచ్చిపోయి ఉండొచ్చు నేను ఫేస్ చేసింది ఉంటా లైఫ్, కానీ ఐ నెవర్ గేవ్ అప్. I'll do it. I'll achieve it. అది అనే ఒక గోల్ పెట్టుకుని వచ్చాను నేను. ఎందుకంటే నేను వచ్చింది కళాసేవ కోసం, లైమ్ లైట్ లో ఉండి 24 గంటలు పబ్లిసిటీలో పథకాలకు రాలేదు. నా పిల్లల్ని కాపాడుకోవడం, నా ఫ్యామిలీ కోసం వచ్చాను. అందుకని ఎక్కువ రోజు సుదీర్ఘమైన కెరియర్ కావాలని కూడా వచ్చాను నేను. అప్పుడే కదా నేను వండర్ఫుల్ అండి. అది థ్యాంక్ యూ గీత గారు. వేరే నా ప్రయారిటీ వేరే అవడం వల్ల ఐ డిడ్ నాట్ థింక్ మచ్ అబౌట్ మై ఫిలిం కెరియర్ టూ మచ్. Wonderful, Andy. Wonderful, Andy. Janaki Garu, thank you so much. I wish you for the long and healthy life, and you know, so we would like to see you soon. Thank you for the opportunity to talk to you also to Telugu NRI Radio. Thank you. Thank you, Andy Garu. Thanks for calling, Andy. Thanks, sir. Yeah. Hello, Andy. గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మ అశ్విని, తూర్పు గోదావరి జిల్లా రాయవర మండలం మాచవరం నుంచి ఆంధ్రప్రదేశ్ అమ్మా. నిజంగా అశ్విని నిన్ను అభినందిస్తున్నానమ్మా. ఏం చేద్దంటే మీరు తీసుకొచ్చే గెస్ట్ కి 2 గంటల వరకు టైం ఇవ్వటం, మా లాంటి వారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం, మా మనసు విప్పి అని చెప్పుకోవడానికి కొంచెం అవకాశం ఇస్తూ చక్కటి ప్రశ్నలతో మంచి విశేషాలు అందిస్తున్నందుకు మీ ప్రయత్నానికి మిమ్మల్ని అభినందిస్తూ జానకి గారితో మాట్లాడతానమ్మా. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. నమస్తే జానక్ గారు, వెంకటరెడ్డి నా పేరమ్మా. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. ఎప్పుడో రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రాలని 3 గంటల సినిమాలో గంటలో ఇచ్చేవారమ్మా. అప్పుడు అక్క చెల్లెలు సినిమా వచ్చింది రేడియోలో. అప్పుడు రేడియోలో విన్నప్పుడు మా మేనత్తలతో కలిసి నేను విన్నాను. రాత్రి 9 వచ్చేదమ్మా అప్పట్లో. అప్పుడు పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులోయమ్మ తుమ్మెద, ఈ పాట విని మా మేనత్తల పొంగిపోయిన దృశ్యం ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుందండి. అది చాలా ఆనందం పొందాను. ఆ చిత్రంలో నటించిన వారు మీరని తర్వాత చిత్రం చూసాక మీ గురించి తెలియటం, అంటే మీ సినిమాలు ఎంచేత మరి నేను తక్కువగానే చూశాను, కానీ మీ పేరు ప్రఖ్యాతల గురించి చాలా విన్నానండి జానక్ గారు. తాయారమ్మ బంగారయ్య ఏంటి, అక్క చెల్లెలేంటి, అనేక చిత్రాల్లో మీరు చాలా చక్కగా నటిస్తూ మంచి పేరు గాంచారు. అలాగే మీ చిన్ననాటి విషయాలు కూడా చాలా క్లుప్తంగా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే సాయిబాబు గారి గురించి మీరు ఇప్పుడు చెప్తేనే నాకు తెలిసింది మీరు సాయిబాబా భక్తులని, ఆయన మాటలంటే మీకు చాలా ప్రేరణ కలిగిస్తాయని. ఆ బాబా గారి గురించి ఒక మాట చెప్తానమ్మా. మాది సోమేశ్వరం అమ్మ నైటు ప్లేస్, తూర్పుగోదావరి జిల్లా. మా సోమేశ్వరం ఒకసారి సాయిబాబు గారు వచ్చారమ్మా. వస్తే అంటే మరి పాపం ఆయన షెడ్యూల్ ప్రకారంగా టైం ప్రకారంగా ఒకసారి రాలపోయారు, 2-3 గంటల్లో లేటుగా వచ్చేవారు. అంటే ఆయన ఊర్ని దర్శించుకుంటూ వచ్చేవారు. నాకు కొంచెం చిన్నతనం వయసు 10వ సంవత్సరం వయసు ఉండొచ్చు. బాబా గారిని చూడాలని నాకు కోరుకుంటే బాబా గారు వచ్చినప్పుడు లేపుతల్లారా నువ్వు పడుకోరని చెప్పేసి మా నాన్నగారు ఆ కార్యక్రమాన్ని బాబా గారిని చూడకుండా మిస్ చేస్తారు నాకు. నిజంగా
ఆ బాబా గారు సూక్తులన్నా బాబా గారు చెప్పే మాటలు విని మనం మానవులందరం కూడా మంచిగా మసులుకోవడానికి సూక్తులు ఎన్నో చెప్పారు అమ్మ వారు 24 సూక్తులు చెప్తే ఆ 24 సూక్తులు కూడా నేను ఒక తెల్ల పేపర్ మీద రాసుకుని నా రూమ్ లో పెట్టుకుని ప్రతిరోజు చదువుకునేవాడిని అంటే భోజనం చేసుకుంటూ జీవించకూడదు సోమేశ్వర అండి సోమేశ్వర వచ్చారండి మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం ఆంధ్రప్రదేశ్ అండి మాది మా సోమేశ్వర వచ్చారండి చూడటానికి అప్పుడు బాబా గారు చూడలేకపోయినా బాధ అప్పుడప్పుడు అలా కలుగుతుంటుందని మరి అన్ని మన ఇష్టం కాదు కదండి జానకి గారు మరి ముఖ్యంగా మరి ఎంతో మంది శ్రోతలు ఎదురు చూస్తున్నారమ్మా చాలా చాలా సంతోషం మీకు ఇంకా ఆరోగ్యాలు కలిగి ఇంకా ఎన్నెన్నో ఇలా మంచి విషయాలు మాతో చెప్తూ హ్యాపీగా ఉండాలని మన కృష్ణ కుమార్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం మీరు ద్రక్క జిల్లాలు తెలిసినప్పుడు కూడా నేను చాలా ఆనందం పొందాను కృష్ణ కుమార్ గారు అద్భుత నటి మీరిద్దరు అక్క చెల్లెలు కావడం కూడా నా మన అదృష్టం నాకు తీరని విడిపోయింది కదా అవునండి అవునండి మీరు ఎంతో హ్యాపీగా ఉండాలి మమ్మల్ని ఎలా అలరించాలి అనే విషయాలు మాతో చెప్తున్నారు మాకు ఎంతమంది మీకు చూస్తున్నారో వాళ్ళ ద్వారా కూడా అన్ని తెలిస్తే వింటానమ్మా మీ ఇద్దరికి నమస్తే తెలుపుతూ సెలవు తీసుకుంటానమ్మా థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో హరి ఓం శ్రీరామ్మూర్తి చిమ్మపూడి అండి నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి మనతో పాటు జానకి గారు ఉన్నారు మాట్లాడండి హలో నమస్కారం అమ్మా నేను శ్రీరామమూర్తి చిమ్మపూడి నా పేరు నమస్కారం అండి శ్రీరామమూర్తి గారు చెప్పండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను విశ్రాంత ఉపన్యాసకుడిని నేను మద్రాసులో ప్రివ్యూ థియేటర్ లో మీ పిక్చర్ విడుదల కాకముందే సంసారం చదరంగం సినిమా చూసి అద్భుతంగా ఉంది మీ విశ్వరూపం అందరూ కనిపించింది నిజంగా ఆ మీ నటన విశ్వరూపం అందరూ సంసారం చదరంగం అద్భుతం నిజంగా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అమోఘంగా పోషించారు ఆ మీ కేవలం మీ నటన వలన అది సూపర్ హిట్ అయింది అని నేను అవుతుందని నేను అనుకున్నాను ఆ రోజునే అనుకున్నా ప్రివ్యూ థియేటర్ లో రిలీజ్ కు ముందే అక్కడ అవునండి చెన్నైలో చెన్నైలో చూసారు 170 అద్భుతం చాలా అద్భుతం అండి అమోఘంగా చేశారు కీలకమైనటువంటి పాత్ర మీరు అంగీకరించారు అంగీకరించడం పైగా అందులో మరి వాళ్ళని అట్లా నడిపించడం అనేది చాలా అద్భుతం సంసారాలను నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్ర వహించారు సరే ఇప్పుడు ఒక పద్యం ఇప్పుడే రాశాను మీ గురించి మీకు అంకితం చేస్తున్నాను ఈ పద్యం ఒకటి స్వీకరించండి దయచేసి అభినయం మాటయు అనుభవం అగణితమగు చిత్రాల అనుభవం వాచకమున వాగ్దాటి ప్రభవం పానకముగా మాకందే జానకమ్మ అంజలిడును గైకొను మాదరముగా ఇదండి అమ్మో నా జన్మ ధన్యమైపోయిందండి మీరు కవులు కూడాను ఈ పద్యం నేను ఎప్పుడైనా మీలాంటి వారు వస్తే నాకు ఆ లోపల అభిమానం తట్టుకోలేక వెంటనే వచ్చేస్తుంది పద్యం ఆ వెంటనే 5 నిమిషాలు పద్యం రాసేసుకుని మీకు వినిపించాలి మీకు అంజయ మీకు ఇది మీకు అంకితం చేయాలనే ఉద్దేశంతో మీకు వినిపించానమ్మా ధన్యవాదాలు అండి హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే అండి హలో నమస్తే అమ్మా గుడ్ మార్నింగ్ హలో అండి నమస్కారం నమస్తే అమ్మా జానకమ్మ గారు నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని కలుసుకోలేకపోయినా మన ఎన్ఆర్ఐ రేడియోలో కలుసుకున్నాం మాకు చాలా సంతోషం అండి ఎన్ఆర్ఐ వాళ్ళు ఎంత మంచి పని చేస్తారు చూడండి ఎక్కడెక్కడ వాళ్ళని కలుపుతున్నారు కదా అవునండి అవునండి నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు లోవరాజ్ అండి ఏమన్నారు పేరు లోవరాజ్ అండి లోవరాజు లోవరాజు అవునండి అవును అయితే నేను రాజమండ్రి పుష్కరాలకి మీరు ఒక
అక్కడ ఆడిటోరియంలో ఒక నాటక ప్రదర్శించారండి అప్పట్లో. ఆదాయ గంగారం అనుకుంటున్నాను నేను. ఎప్పుడండి? చాలా రోజులు చూసాను. ఎప్పుడు? చాలా ఏళ్ళ. అవునండి, అది రాజశేఖర్ గారు ఉండేటప్పుడు అండి. ఆ రాజశేఖర్ గారి హయాంలోను పుష్కరాలయని అప్పుడు మీరు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కలిపి ఒక నాటకం ప్రదర్శించారండి. అది నేను చూసినట్టు గుర్తు మా రాజానికి అమ్మగారు అనుకుంటున్నాను. ఈ విధంగా కలుసుకోవడం నా చాలా నా అదృష్టం అనుకుంటున్నాను. నాకు అంత గుర్తు లేదు సార్, నేను రాజమండ్రిలో నాటకం వేసిన గుర్తు లేదు. అంటే అప్పుడు చాలా సినిమాలు వేశారు జానకమ్మ గారు, ఆ జానకమ్మ గారు అనుకుంటున్నాను నేనైతే. సావకర్ జానకమ్మ గారు కదా, కాదా? అవునండి, అవునండి. అయితే ఖచ్చితంగా చూశానండి, ఖచ్చితంగా చూశాను, అది మాత్రం గ్యారంటీ. మీరు తర్వాత ఏమో వచ్చి నాకు పేర్లు గుర్తు రాలేదు కానీ రావు కొండలరావు గారు చాలా మంది వచ్చారు అప్పుడు. నాకు చూశాను నేను చూశానండి, ఒక ఇంచుమించు ఒక 10 నాటకాలు వేశారు అక్కడ. నేను ఉన్న వారం రోజులు ఉండి మీ నాటకాలన్నీ కూడా నేను చేసి చాలా, అంటే మిమ్మల్ని సినిమాల్లో చూడవే బయటని చూడలేదు, నేను చాలా ఆనందపడ్డానండి అప్పుడు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి లవరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హలో అండి, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో హలో, నమస్కారం అండి. అశ్విన్ గారు నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్రీకాళహస్తి నుంచి త్యాగరాజు మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. మనతో పాటు శౌకర్ జానకి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా జానకి గారు. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు త్యాగరాజు, నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి అండి? శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మో చెప్పండి. అవునండి. నాది ఒక చిన్న ప్రశ్న, దానికి ముందు మీకు ధన్యవాదాలు ఏ విధంగా చెప్పాలంటే, మీరు సాక్షాత్ మహాత్మా గాంధీ గారికి సేవలు చేశారని చెప్పి స్వయంగా మీరు ఇది వరకు చెప్పడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారితోను, రాధా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని, మీరందరినీ కూడా, ఇందిరాగాంధీ గారిని, పివి నరసింహారావు గారిని, మహామహులను మీరు దగ్గరుండి చూసి వారి నుంచి అవార్డు తీసుకోవటం అనేటువంటిది, అలాంటి వారితో మేము ఎటు వాళ్ళని చూసే అవకాశం మాకు లేదు. కనీసం మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా అండి. నేను నా జన్మ జన్మ అవడానికి కారణం మీరందరూ. మీరందరూ నన్ను ఆదరించి నా మీద ఇంత అభిమానం పెట్టుకున్నందుకు నాకు ఏ లోటు లేని ఒక మంచి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించారు. మీ అందరి మనసు చూడండి నేను, అది చాలా ఎందుకంటే మీరు బాబాకి చేసేటువంటి సేవ ఫలమే అనమాట ఇదంతా కూడా. అవునండి. నాకు ఇక నాదొక చిన్న ప్రశ్న అండి, మీరు తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలైనటువంటి నాగేశ్వరరావు గారితోను, ఎన్టీ రామారావు గారితో నటించారు, అలాగే మీ సోదరి కృష్ణకుమారి గారు కూడా చాలా అత్యంత అందమైనటువంటి నటి. వారు కూడా వారిద్దరితో చాలా 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 వాగ్దానం చిత్రంలో అయితే వారి పాట అయితే నాకంటి పాపలు అన్నటువంటి పాటలు, అభినయం కానీ ఒక్కటి కాదు, వారి నాగేశ్వరరావు గారి మంచి జంట, అలాగే బందిపోట్లో ఎన్టీఆర్ దగ్గర నడిచినటువంటి జంట. సో మీరు అది చూసినప్పుడు మీరు అనిదా భావించకండి, చెల్లెలు మీకంటే ఎక్కువ చిత్రాల్లో నటించి ఎక్కువ పేరు వచ్చినప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి అనేటువంటిది అడుగుదాం అనుకుంటున్నాను. నాకు ఎంత గర్వంగా ఉండేదండి, నేను చేసేదాన్ని నా క్యారెక్టర్, ఎందుకంటే తమిళంలో సంవత్సరానికి 20 సినిమాలు చేసేదాన్ని. అంత పెద్ద పేరు తెచ్చుకున్న దాన్ని నేను మా చెల్లెలు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మీ అందరి మనసుల్లో అంత చోటు చేసుకున్నట్టే గర్వపడేదానండి. పైగా చాలా అందకట్టే ఇంకోటి ఏంటంటే చారిత్రాత్మక చిత్రాలకి అలాంటి వాళ్ళతోటి రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన యాక్ట్ చేసే అంత పర్సనాలిటీ ఆవిడలో ఉంది కాబట్టి అలా మంచి అర్థమైన ఆర్టిస్ట్ కదండి తను.
తను చేసే క్యారెక్టర్ నేను ఎంచుకునే వాస్తవికానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ నేను పెట్టుకున్నాను. దేవుళ్ళ క్యారెక్టర్ల కంటే మామూలు మనుషుల్లాగా అక్కా చెల్లెల్లో వేషం మీరు చూసుంటే మీకు తెలుసుంటుంది అలాంటి క్యారెక్టర్స్ చేసేదాన్ని. అందుకని మా చెల్లెలు ఎప్పుడు నాకు గర్వకారణం. ఆవిడ లేని రోటి మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎస్టేట్ లోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉన్నాను నేను బెంగళూరులో. ఆవిడ ఎప్పుడు ప్రతి క్షణం పిస్తా వండిపోయావా అని నా ఫోటో నా భోజనాల టేబుల్ దగ్గరే పెట్టుకుని దాన్ని ఒక్కసారి తలుచుకొని భోజనం నేను ప్రతిరోజు. అలాగే మీరు సంసారం ఒక చంద్రగం చిత్రంలో మీరు పోషించినటువంటి ప్రధాన పాత్ర తమిళంలో మనోరమ గారు. విజయనగరం భాష కదండి యాస. ఆ దాన్ని తమిళంలో మనోరమ గారు చేశారు ఆ క్యారెక్టర్ ని. ఏ మాత్రం తీసుకోకుండా మీరు అంతే పరిధిలో మీరు కూడా చేసి మెందరి దగ్గర మెప్పు పొందారు. సో ఇటువంటి గొప్ప అవునండి, ఇంత గొప్ప నటీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి, అలాగే మన ఆర్జే అశ్విని గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి త్యాగరాజ్ గారు. చాలా థ్యాంక్స్ అండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. నా పేరు సౌజన్య, కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం అండి సౌజన్య గారు, మాట్లాడండి. నమస్తే అమ్మా షౌకర్ జానక్ గారు. నమస్తే, బాగున్నారా? సౌజన్య గారు నమస్తే అండి. మీరు బాగున్నారా గురు? ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నామమ్మా. ఈ రోజు మాకు ఎంత మంచి రోజు అంటే, ఈ రోజు ఆ తరం నటీమణులలో ఒకరైనటువంటి షౌకర్ జానక్ గారితో మాట్లాడుతున్నాం. మాకు ఇంతకన్నా వేరే ఆనందం ఏం లేదు. అసలు మిమ్మల్ని చూస్తే అబ్బా ఇంకా అలాగే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు మీ అంత హుషారుగా మేము ఉన్నాము లేదు తెలియదు కానీ. అయితే అమ్మా మన నాది ఒకే ఒక ప్రశ్న, మీరు ఇది ఏంటంటారు డాక్టర్ చక్రవర్తి సినిమాలోని మీ చెల్లెలైన కృష్ణకుమారి గారితో కలిసి నటించారు కదా? అవును. అప్పుడు ఎలా ఉండేది అక్క చెల్లెలు ఇద్దరు ఒకే సినిమాలోని, అది నాగేశ్వర గారితో జంటగా నటించారు? రెండు మూడు సినిమాలు చేస్తామండి ఇద్దరు. మా చెల్లెలు నేను చెడేవు, గగ్గా గౌరీ సంవాదం, మన ఏదో చాలా సినిమాల్లో చేస్తామండి ఇద్దరు కలిసి. దీంట్లో అంటే అలాంటప్పుడు ఆఖరి సీన్లోనే కలుస్తాం గానీ ఆవిడ మొదలతో నాగేశ్వరరావు గారితో రైలు ట్రైన్ లో పాట అవన్నీ చాలా బాగుంటుంది. అవును నిజమే. అది అప్పుడు మాకప్పుడంటే ఆ సినిమా మొదటిసారి చూసినప్పుడు మీరు ఇద్దరు సొంత అక్క చెల్లెలని మాకు తెలీదు. తర్వాత అమ్మగారు మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు చెప్పాక ఓ ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఇలాక కూడా నటించచ్చు అనమాట అనిపించింది. తర్వాత చాలా సినిమాలు మీరు చూసి ఎంత బాగుండేవో. అలాగే మీ మనవరాలు వైష్ణవి గారు కూడా యాక్ట్ చేశారు రోజా సినిమాలోని. పని పాప పెళ్ళైన తర్వాత దానికి ఈ సెక్సీగా బట్టలు అవి వేసుకోవడాలు ఎక్కువ వేసుకోవడాలు అన్ని ఇష్టం ఉండేది కాదండి. ఇక్కడ పెళ్ళగానే మొదటి కానీ చాలా సంతోషం. మీ కుటుంబంలో నుంచి ముగ్గురు మంచి నటీమణులు రావడం నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతో పుణ్యం చేసుకుంది అనిపిస్తుంది. మీరు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి, ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మీ పై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మీ ఆశీర్వచనం, మీ మంచి మనసు తప్పకుండా నాకు దేవుడు ఆశీస్సులు. అమ్మా దేవుడు ఆశీస్సులు మీపై ఉండాలి, మీ ఆశీస్సులు మా అందరిపై ఉండాలి అంతే. నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి. మంచి వాళ్ళు ఇంత హృదయం ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అశ్విని గారు. థ్యాంక్ యూ. హలో అశ్విని. హలో, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అశ్విని. గుడ్ మార్నింగ్ అశ్విని. గుడ్ మార్నింగ్ అండి. నేను విజయవాడ నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. మనతో పాటు షౌకర్ జానక్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. వారి పేరు ఏమిటి అశ్విని గారు? శోభారాణి గారు. జానక్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. శోభారాణి గారా మీ పేరు? అవునండి. అవునమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నమస్తే అమ్మా. నిజంగా మీ నటన అనేది ఎంతో గొప్పదమ్మా. కళామ తల్లి ముద్దు బిడ్డ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆ కన్యాశుల్కంలో బుజ్జమ్మ పాత్రలో అమాయకత్వంతో అసలు ఎంత అమాయకత్వం అంటే అంత అమాయకత్వంతో నటిస్తారు వాళ్ళు. ఈ సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ పాత్ర అమ్మ, చిలకమ్మ మజాక అంటూ అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ప్రతి మాటకి చిలకమ్మ మజాక అంటూ ఉంటారు. ప్రతి మాటకి అట్లాగే చిలకమ్మ మజాక, చిలకమ్మ మజాక అంటారు కదా మీరు ఆ మూవీలో సంసారం ఒక చదరంగంలో. గొల్లపూడి భారతిరావు గారితో సీన్స్ అవి, నూతన ప్రసాద్ గారితో సీన్స్ కూడా మంచి దృశ్యాలు అవి కదండి. ఎద్దుబండి చౌలు అనమంటే ఎద్దుబండి చౌలు అంటు మంచి క్యారెక్టర్ అది నాకు. తాయారమ్మ బంగారేలమ్మ, మై నేమ్ మిస్ తాయారమ్మ, ప్రతివాదనకే నే తయారమ్మ అంటూ అసలు ఎంత మంచి పాట అండి. మంచి మంచి సినిమా, మేము చాలా చిన్న పిల్లలం అమ్మ అప్పుడు ఆ సినిమా, అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం. 1973 సినిమా అప్పుడు మేము చాలా చిన్న పిల్లలము. ఆ పాట వింటూ ఉంటే అసలు ఆ నటనలో మీరు సత్యనారాయణ గారు అసలు ఎంత బాగా నటించారు. ఆ పాట మంచి పాట, అవును చాలా మంచి పాట అమ్మా. మరి నాదొక చిన్న ప్రశ్న అమ్మా, మీరు చాలా పాత్రలో యాక్ట్ చేశారు కదా, మరి మీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్న పాత్ర ఏదైనా ఉందా? నేనుగా ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా అమ్మాది, అది నా దురదృష్టవశాత్తు తెలుగులో రాకుండా పోయింది. అది కావ్య తెలైవి అని తమిళ్లో తీసాను, కే బాలచంద్ర గారు డైరెక్ట్ చేశారు. తల్లిగా కూతురుగా నేనే యాక్ట్ చేశాను. రెండు నాకు కరెక్ట్ గా 40 ఏళ్ళు వచ్చాయి అప్పటికి. ఇంకా తర్వాత హీరోయిన్ కథానాయక వేషాలు వేయకూడదు, ఇంతటితో మనం వేరే క్యారెక్టర్ వేషాలకు వెళ్ళిపోవాలనుకున్నాను. ఆ సినిమా నేనే తీశాను, నేనే ప్రొడ్యూసర్ గా తీశాను. బ్రహ్మాండంగా పోయింది తమిళంలో. ఒక తల్లి కథ అని డబ్ చేశాం, అదేమో మన వీడు కొనుక్కున్నారు అల్లూరి అరవింద్ గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళందరూ కొనుక్కున్నారు ఆ సినిమా వాళ్ళు తెలుగులో తీయాలని. అందుకని తెలుగులో రాకుండా పోయింది. ఫుల్గా డబ్బింగ్ చేసి పెట్టుకున్నాను. ఏ ఈటీవీతో ఇచ్చుంటే కూడా నేనేమిటో మీరు చూస్తుండేవారు. అది నా పూర్తిగా నాకు తృప్తికరమైన సినిమా అది. అది ప్రజల్లోకి తెలుగు ప్రేక్షకుల దగ్గరికి రాకుండా పోయిందన్న ఆ బాధ, ఆ దుఃఖం ఇప్పటికీ ఉంది నా మనసులో. అది అది మిస్ అయిపోయాను ఒక మంచి ఛాన్స్. ఆ తర్వాత మంచి కుటుంబం, మంచి మనసులు, అక్క చెల్లెళ్ళు ఇవన్నీ మంచి సినిమా, డాక్టర్ చక్రవర్తి ఇవన్నీ మంచి సినిమాలు మనవి. కాకపోతే అవన్నీ చూసారండి మీరు ఆ సినిమాలన్నీ? చూశానమ్మా. నేను ఇప్పటికీ కూడా నేను పాత సినిమాలు అంటే నాకు చాలా ఇష్టము. నేను పాత సినిమాలే ఎక్కువ యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాను. ధన్యవాదాలమ్మా మీతో ఇలా మాట్లాడే అవకాశం లభించినందుకు. నాకు కూడా సంతోషంగా ఉందండి. ఇంతమంది అభిమానులు మీరు నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న వాడితో మాట్లాడడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను వీరేంద్ర మాట్లాడుతున్నాను అండి వైజాగ్ నుంచి. నమస్కారం అండి, మనతో పాటు షావుకర్ జానక్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి షావుకర్ జానకి గారు. నమస్తే సార్, చెప్పండి. మేడం గారు మీ సినిమాలు మేము చాలా తక్కువ చూసినా మీ సినిమా. హలో, చెప్పండి. నా పేరు వీరేంద్ర అండి. వీరేంద్ర గారు ఏం చేస్తుంటారు మీరు వైజాగ్ లో? నేను నాది ఫర్నిచర్ వర్క్ షాప్ అండి. ఫర్నిచర్ వర్క్ షాప్ అన్న. మీరు రాజమండ్రిలో కదండి పుట్టి పెరిగింది అన్నారు? అవునండి, 12 సంవత్సరం వరకు పుట్టింది అక్కడే రాజమండ్రి, పెరిగింది అక్కడే 12 సంవత్సరం వరకు. తర్వాత రాజమండ్రి నుంచి వచ్చేసాం, మా సొంత ఇల్లు
గోదావరి గట్టునే ఉండేవాడు అమ్మవారి పత్రం వీధిలో, రాజమండ్రిలోనే ఉండేవాడు. అవునండి, నేను కూడా రాజమండ్రిలోనే పుట్టానండి, అందుకే మీకు రాజమండ్రికి ఉన్న సంబంధం. తర్వాత ఏంటంటే ఆనం కళా కేంద్రం గురించి, ఆ వాహిని స్టూడియో గురించి రెండు ముక్కలు చెప్తారని మీ నోట అంటే విందామని అడుగుతున్నాను. ఆనం కళా కేంద్రం, ఆనం వారిది. ఆనం వారి కళా కేంద్రం గురించి, వాహిని స్టూడియోస్ గురించి. వాహిని స్టూడియో అంటే తెలుగు మొట్టమొదట తెలుగు సినీ స్టూడియో కడియంలో స్టార్ట్ చేశారు కదా, దాని గురించి జనాలందరికీ తెలిసేలా చెప్తారని. వారు అడిగింది వాహిని స్టూడియోస్ గురించి, మీకు ఏమన్నా తెలిస్తే మాతో షేర్ చేసుకోండి అంటున్నారు. అధిపతి ఆయన బిఎన్ రెడ్డి గారు, బొమ్మారెడ్డి ఆయన ఆయన చెప్తేనే కదా నాకు నాగిరెడ్డి గారు, వారి తమ్ముడే కదా నాగిరెడ్డి గారు వల్ల వాహిని స్టూడియో వల్లే. యాక్చువల్ గా నేను వాహిని స్టూడియో వారు 2014-15 ఏళ్ళప్పుడు ఆల్ ఇండియా రేడియో వచ్చి చూసి వేషం ఇస్తావా అమ్మా అని అడిగారు. గుణసుందరి కథలో మంచి వేషం ఉందమ్మా నువ్వు వేస్తావా అంటే మా ఇంట్లో వాళ్ళు కోపడ్డారు. నేను రేడియో స్టేషన్ వెళ్ళడమే తప్పు, నువ్వు సినిమాలు యాక్ట్ చేస్తావా, మా ఫ్యామిలీస్ లో ఎవరిని మమ్మల్ని సినిమాలు కూడా చూడనిచ్చేవారు కాదండి. వాహిని స్టూడియో వల్లే నేను బాగా చౌకారుగా జానకిగా మీ అందరి మనసుల్లో చోటు తీసుకొని బతుకుతున్నానంటే ఆ బిఎన్ రెడ్డి గారు, ఆ వాహిని స్టూడియో. ఎన్ని సినిమాలండి తర్వాత నేను వాహిని స్టూడియో యాక్ట్ చేసింది, అంత పెద్ద అలాంటి స్టూడియో మన రాదు రాబోదు మనం చూడబోవు కూడా. ఇంకా ఒక పరిశ్రమ లాగా నడిపారండి ఆ స్టూడియోని వాళ్ళు, చాలా బాగా చేశారండి వాళ్ళు. ఇప్పుడు ఏమి లేదు, అంతా పోయింది, ఏం లేదు, సినిమా థియేటర్స్ లేవు, స్టూడియో లేవు, ఏవిఎం లేదు, ఏమీ లేవు. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, అన్ని పోయినాయి. ఆ రోజులు వేరే అనుకున్నప్పుడు నేను ఇంకొక జన్మ ఎట్టేనా ఇవన్నీ అంటే, ఇప్పుడు కొత్తగా ఇవన్నీ చూస్తున్నాను, నేను చూసిన జీవితం కాదే ఇది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అంత మార్పు వచ్చేసిందమ్మా. వీరేందర్ గారు మీ కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇప్పటికీ ప్రస్తుతానికి మీ ఆత్మీయులతో మాట్లాడడం జరిగింది, నేను మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్తున్నానండి. అదే అదే కాలర్స్ నేను ఇలాగ ఆత్మీయులు మనతో మీతో మాట్లాడడానికి ఇలా వస్తూ ఉన్న వెంటనే నేను మీ కాల్స్ తీసుకుంటూ కూడా ఉంటాను. సో ఈ ఇంతమంది ఇన్ని సినిమాల గురించి అడిగారు కదా, మీకు నచ్చిన పాత్రలు, మీరు సూర్యకాంతం గారితో నటించిన పాత్రలు, మా అమ్మమ్మ గారితో నటించిన పాత్రల గురించి ఏమన్నా చెప్తారా నాకు? ఇది నా క్వశ్చన్. నేను కాలర్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కాలర్ గా మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను. అదే మీకు సూర్యకాంత గారు గ్రాండ్ మదర్ కదా? అవునండి అవునండి. ఆవిడతో చాలా సినిమాలు చేసి ఉండొచ్చమ్మా, నేను చిన్నప్పుడు గుర్తు చేసుకోవడం కష్టం కానీ నాకు బాగా మనసులో చోటు చేసుకుని గుర్తున్న సినిమా డాక్టర్ చక్రవర్తి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అందులో ఏంటంటే ఆ భర్త ఇంకెవరితోనో మాట్లాడితే సాయంత్రం లేనంత ఇది, కొంచెం డబ్బు ఉన్న ఒక అహంకారం పొగరు స్టైల్ ఉన్న ఒక రిచ్ మనిషి నా క్యారెక్టర్ అందులో. పైగా నేను విన్నది ఏంటంటే వాళ్ళు ఒక క్విజ్ లాగా పెట్టి ప్రేక్షకులు, నవల చదివిన ప్రతి ఒక్క ఫేమస్ నవల కదా అది డాక్టర్ చక్రవర్తి, జనాన్ని అడిగారట ఈ ఈ పర్టికులర్ క్యారెక్టర్ కి ఎవరు బాగుంటారు, ఆ సావిత్రి వేసిన వేషానికి ఎవరు, ఆ చెల్లెలు క్యారెక్టర్ కి ఎవరు, డాక్టర్ క్యారెక్టర్ కి ఎవరంటే జగ్గయ్య గారిని రాజేశ్వరరావు గారిని మెయిన్ రోల్స్ వెతుక్కున్నారు. ఆడవాళ్ళు అన్ని కూడా వాళ్ళు ఒక తీర్మానం పెట్టారనమాట, మాకు ఓట్లు ఎక్కువ పడిపోయినాయి నా క్యారెక్టర్ కి, దాన్ని నేనే చేయాలని అట్లా వచ్చింది. దాని తర్వాత రాజేశ్వరరావు చెప్పారు అన్నమాట. కాకపోతే ఏంటంటే మనిషి మీద అనుమానం పెట్టుకొని భర్తని కొంచెం విసిగించి వేధించే క్యారెక్టర్ కదా అది, ఏమాత్రం జాగ్రత్తగా చేయకపోయినా ఒక వ్యాంపిష్ గా
అసలు ఏమాత్రం సానుభూతి ప్రజల నుంచి దాని క్యారెక్టర్ గా మారి ఉండేది. అది అంత జాగ్రత్తగా నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అది బహుశా భగవంతుని చదువుకి సంస్కారానికి చాలా తేడా ఉంది. సంస్కారం అయిన కుటుంబంలోంచి వచ్చి పెట్టడం వల్ల క్యారెక్టర్ లో ఏమి లోటుపాతులు ఉన్నాయి, మనం ఏం చేస్తే తప్పించుకుంటామో, చెడ్డ పేరు రాకుండా జన అంటే అంతవరకు మంచి వేషాలు వేస్తుందని గబుక్కుని అలాంటి వేషం ఇస్తే ఏంటిది ర్యాంప్ వేషం లా ఉంది అని అనుకుంటారు కదా జనం. అలా రాకుండా చాలా జాగ్రత్తగా సుద్ధితగా దాన్ని హ్యాండిల్ చేసిన ఇది నాలో ఉండింది. అప్పుడు కె విశ్వనాథ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవారు ఆదుర్తిబార గారికి. ఆయన కూడా చాలా బ్యూటిఫుల్ గా అసలు ఏదైనా ఎక్స్ప్రెస్, ఇప్పుడు అమ్మాయి పాడబోమని నేను అడుగుదా పదిగురు ఎదురుగా పాడదాని వాయిస్ వేద వాయిస్ పాడుతుంటే వీడికి బోరు ఏంటి అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ పాటను గడియారం చూసుకుంటుంది వాచ్ టైం అయిపోయింది వెళదాం అన్నట్టు చూసుకుంది అనమాట రాఘేశ్వరరావు వైపు. అలాగా కొన్ని కొన్ని హింట్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం వల్ల మనకి ఎంతో తెలియని ఒక అనుభవం వచ్చేస్తుందమ్మా. అట్లా ఉన్నప్పుడు సూర్యకాంత గారు దా మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ నా క్యారెక్టర్ చెప్తుంది నాకు అన్ని సలహాలు ఇస్తుంది ఆకాశం ఉత్తరం గాయపడుతుంది అక్కడే పోంటే చూస్తుంటాడులేమో అని ఆవిడ ఎంత గయ్యాలి పాత్రలు వేసినా ఆవిడ మీద మన కోపం వచ్చేది కానీ ఆ స్వీట్నెస్ ఆ ప్లెజెంట్నెస్ ఆవిడలో ఉండేది. ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోయినట్టు కనిపించినా కూడా సూర్యకాంతమ్మ గారని మనం మర్చిపోవు. అదే టైంలో ఆవిడ స్వాభావికంగా ఆవిడకి ఎంత మంచి మనిషి అంటే అసలు అమ్మాయి అమ్మాయినే పిలిచేవారు వీళ్ళందరూ అమ్మాయి అనే గ్రహం ఆవిడ చాలా నాకు చాలా దగ్గర సంబంధం అంటే డాక్టర్ చక్రవర్తిలోనే ఏర్పడింది మా ఇద్దరికి. ఎక్కువసేపు మా ఇద్దరే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. చాలా నన్ను ఎక్కువ అప్రిషియేట్ చేసేవారు ఆవిడ. నేను డ్రెస్ చేసుకునే పద్ధతి, నేను వాక్ శుద్ధితో ఆ డైలాగులు చెప్పే పద్ధతి ఆవిడకి చాలా నచ్చేది. ఆవిడ ఎప్పుడు మెచ్చుకునేవారు నన్ను, అమ్మాయనే పిలిచేవారు నన్ను. చాలా సినిమాలు నచ్చేస్తాం కానీ డాక్టర్ చక్రవర్తిలో మాత్రం మా ఇద్దరి అనుబంధం మర్చిపోలేంది. నా క్యారెక్టర్ దాన్ని అంటారు కూడా అప్పుడప్పుడు, తప్పు అవుతుందేమో గొడవ అవుతుందేమో అంటే అయ్యో నీ కాపురాలు నిలబెట్టుకోవడానికి తప్పు లేదమ్మా అని ఆకాశ రావడం ఉత్తరం గ్రాయించడం అవన్నీ తర్వాత రివీల్ అవుతాయి క్యారెక్టర్ లో. పైగా ఆయన జగ్గయ్య గారు కొంచెం పెళ్ళాన్ని సరివేసిన తర్వాత ఆ జయంతి క్యారెక్టర్ ని ఎంకరేజ్ చేసి ఆ నగలన్నీ పెట్టి సరదాగా చూడడం అవన్నీ ఉన్నాయి. ఆవిడ మీద మనకి ఎవరు ఏమనుకుందాం, హెచ్చరించుకోలేము, కోపం చేసుకోలేము. ఆ ప్రెసెంట్నెస్ తోటి ఒక అంతింపటిక్ రోల్స్ చేసే ఆవిడ ఆవిడ అది ఇంకెవరికీ సాధ్యం కాదు. ఆ ఇది ఆ గౌరవం ఆ ఘనత ఆవిడకే దక్కు, ఇంకెవరికి దక్కదు. అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆవిడ లేకపోవడం అనేది పెద్ద పెద్ద కొరత అయిపోయింది ఇండస్ట్రీలో. ఆవిడ ప్లేస్ ఇంకెవరు తీసుకోలేకపోయారు. యాక్చువల్లీ సో మేము అనదర్ ఆర్టిస్ట్ హూ కుడ్ టేక్ హర్ ప్లేస్. రంగారావు పక్కన సత్యనారాయణ గారి పక్కన సూర్యకాంత గారు ఆ సీన్ లో ఉన్నారంటే ఇంకొకటి చూడడం ఆవిడే తీసుకొచ్చేవాళ్ళం. అట్లాంటి ఒక గ్రేట్ యాక్ట్రెస్ ఆవిడ, వెరీ న్యాచురల్. షీ వాజ్ బోర్న్ యాక్ట్రెస్. ప్రయత్నించి ఒక యాక్ట్రెస్ కావాలి అని అని ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ ఆవిడ తరఫు చేసుకోలేదు. అంత మంచి యాక్ట్రెస్ ఆవిడ. ఇంకేం చెప్పండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఆవిడ గురించి కూడా చెప్పినందుకు. మీతో ఇన్ని విశేషాలు మాట్లాడుతూ ఉంటే నాకు సడన్ గా ఒక కొత్త ఐడియా వచ్చింది. నేను మీతో నాడు నేడు అని ఒక కొత్త సెగ్మెంట్ చేస్తాను కాసేపు. అంటే మీరు చాలా తరాలు చూశారు, మీ తరం, మీ ముందు తరం, ఇప్పుడు మీ తర్వాత తరాలు చూశారు కదా. అసలు మామూలుగా వెస్ట్రన్ కల్చర్ ఆన్ ఇండియన్ రూట్స్ అంటే ఈ తరం వారు ఆ కల్చర్ ని ఎలా ఉపయోగిస్తున్నారంటారు? ఇండియన్ రూట్స్ ఉన్న వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ ఇంటేజ్ చేయడం అనేది ఒక స్టేటస్ సింబల్ గా తీసుకున్నారు. వాళ్ళకి అది ఏదో పెద్దది గ్రేట్ అనుకుంటున్నారు. వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కల్చర్ లో ఉన్న మంచితనాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. మనకి నప్పదు, మనం అలాంటి దుస్తులు వేసుకున్నందుకు దానికి ఎంతో తర్ఫీదు కావాలి, బాడీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు అంత సెక్సీగా డ్రెస్ చేసుకున్నా మనం ఏర్పించుకోలేదు, అసహించుకోలేదు, కళ్ళు మూసుకోలేదు. మన వాళ్ళు ఒళ్ళు పెంచుకుని
అదే మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మన మాట్లాడ అర్థమైందండి, వినిపించింది. మన మన సంస్కృతికి మన పద్ధతులకి అది ఎబ్బెట్టుగా కనిపించేవన్నీ మనం వదిలేయడం ఎంతైనా మంచిదని ఎప్పుడు అనుకునేదాన్ని నేను. ఇప్పటికే అవే పాటిస్తున్నాను. నేను కూడా మా పిల్లల్ని కూడా అలాగే పెంచాను. ఒకవేళ మనం అమెరికాలో ఉన్నప్పుడు మామూలుగా అంటారు కదా, యూఆర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్ అంటారు. అట్లా అక్కడ వాళ్ళకి అనుగుణంగా మనం ఉండడం అనేది చాలా 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 సమంజసం, అర్థం ఉన్న ఒక విషయం కూడాను. కాకపోతే ఏమిటంటే ఇంటికి వచ్చేటప్పటికి మన పద్ధతులు, మన భోజనాలు, మన బట్టలు, మన దుస్తులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు బిట్వీన్ దీస్ టూ, అటు పాశ్చాత్య కల్చరా ఇటు మన ఇండియన్ కల్చరా, మనం దేన్ని మనం అవలంబించాలి, దేన్ని మనం ఫాలో అయితే మన ఫ్యూచర్ బాగుంటుంది అనే పెద్ద ప్రశ్నార్థకంగా అయిపోయింది ఈ స్టూడెంట్స్కి. ఇప్పుడు చూడండి, మనం అనుకున్నామా న్యూ నార్మల్ అని చెప్పి, ఇప్పుడు ఈ కొత్త పద్ధతులకి అసలు అడ్జస్ట్ అవ్వడానికి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు. ఇవాళ జుట్టు కట్ చేసుకోకుండా అందరు హిప్పీల్లాగాను వీళ్ళలాగా రోలింగ్ స్టోన్స్ లాగా తయారయ్యారు. ఇంత పొడుగు జుట్లు పాపం వెళ్ళి జుట్టు కట్ చేసుకోవడానికి లేదు, పెడిక్యూర్ మ్యానిక్యూర్ లేదు, ఇవన్నీ చాలా అవసరం కదా పాశ్చాత్య దేశాల్లో. ఇక్కడ నేనే ఇబ్బంది పడుతున్నాను. నేను 30 ఏళ్ళ నుంచి జుట్టు రంగు వేసుకోవడం అలాంటివన్నీ ఏమీ లేకుండా జుట్టు తెల్లగా నా వయసుకు తగ్గట్టు ఉన్నాను. అది ఇంత పొడుగులు పెరిగిపోయింది. అద్దంలో నన్ను చూస్తే నాకే కష్టంగా ఉంది, ఏమిట్రా ఇలా ఉన్నానని. కానీ మన ఇవాళ ఈ కొత్త పద్ధతులకి ఈ న్యూ నార్మ్స్ అని వచ్చాయి చూడండి, కోవిడ్ వచ్చిన తర్వాత దానికి మనం అలవాటు పడి బతకడమే కష్టంగా ఉన్నప్పుడు మనకి వెస్ట్రన్ కల్చర్ అవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే విషయాలు. మన భోజనాలు ఎంత మంచివో మీకే తెలుసు, దాంట్లో ఏమేం కావాలో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సొంటి, ఇవన్నీ మనకి ఇవాళ మనకి బ్యూటిఫుల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుతున్నాయంటే చాలా వరకు మిగతా దేశాలకంటే ఇండియా బెటర్ అని వచ్చింది. కానీ ఇక్కడ చెప్పిన మాట వినడం లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు, ముక్కుకి నోటికి వేసుకోమంటే అది తీసి మెడలో తగిలించుకుంటున్నారు, ఏదో కాలర్ తగిలించుకుంటున్నట్టు ఆ మాస్కులు. అసలు శుభ్రం లేదు మనుషుల్లో. చేతులు కడుక్కోవడం నేర్పించాల్సి వచ్చిందా మనకి కోవిడ్? మనం మన మామూలుగా అయితే చెప్పులు బయట వదిలేసి మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తాం కదా బయటికి వెళ్తే. ఎవరైనా కాలం చేస్తే వెళ్ళిపోతే కూడా పసుపు నీళ్ళు బయట పెట్టండి రా ఒక చెంబులో ఉంటాము, అది చదువుకొని కాళ్ళు కడుక్కొని మరీ లోపలికి వచ్చి బట్టలు మార్చేసి స్నానాలు చేసేసి ఇవన్నీ మనకి న్యాచురల్ గా వచ్చింది. ఇవి తెలియకుండా ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంది అశ్విని. పోర్ క్లాస్ ని మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేస్తే బాగుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ వరకు పర్వాలేదు, దే గో టు స్కూల్స్ కాలేజెస్ దే గో టు వర్క్. అసలు విలేజెస్ లోకి వెళ్ళి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పడానికి వీలు లేకుండా ఎట్లా? అసలు టాయిలెట్స్ లేకుండా మోడీ గారు వచ్చిన తర్వాత ఏదో టాయిలెట్స్ కట్టామంటున్నారు. అవి కట్టేవేమో కొంచెం గట్టిగా కట్టి అది ఫ్లష్ అవుట్ అయ్యేలాగా కట్టచ్చు కదా. 4 రోజులకే కూలిపోతున్నాయి, వాటర్ ఫ్లష్ అవుట్ అవ్వదు, ఒకళ్ళు వెళితే ఇంకోళ్ళు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నది. మన ట్రైన్స్, మన రైళ్లలో చూడండి ఇవన్నీ ఏంటంటారు, వెస్ట్రన్ కల్చర్ని నువ్వు ఇమిటేట్ చేయాలంటే జపాన్ని అమెరికాని ఇమిటేట్ చేసి ఏవి క్లీన్గా పెడతారు. ఎయిర్పోర్ట్స్లో వాళ్ళ వాళ్ళ టాయిలెట్స్ కానీ వాళ్ళ రెస్ట్ రూమ్స్ కానీ ఎంత క్లీన్గా పెడతారండి. ఒక్క చోట వెళ్ళాలి, ఇక్కడ మేము టోల్ గేట్ దాటి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చా ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే అయ్యే బాబోయ్ అసలు అది హెల్ అనమాట. ఇవన్నీ డెవలప్ చేయకుండా మనకి బుల్లెట్ ట్రైన్స్ ఎందుకండి? ప్రపంచంలో బుల్లెట్ కార్ట్స్ తిరిగిన ఊరు ఇది, దేశం ఇది. మీరు ఉన్న రైళ్లు రిపేర్ చేయండి, రైల్వే కంపార్ట్మెంట్స్ లో ఉన్న బాత్రూమ్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. శుచి శుభ్రం అనేదే మనకు చాలా అవసరం. అంతేగాని వెస్ట్రన్ కల్చర్ ని మనం పూర్తిగా అలా మనం అడాప్ట్ చేసుకోవడం అనేది ఇండియాకి తగని విషయం. ఇవాళ వైపర్ వాషర్ వస్తున్నారు, టాయిలెట్ పేపర్స్ వాడద్దు, టిష్యూ పేపర్స్. ఇండియాని ఇంటేట్ చేయండి, స్టూడెంట్స్ అడగండి, మీరు అక్కడ చదువుకునే మన ఇండియన్ పిల్లల్ని ఇక్కడి నుంచి ఏమిటండి అసలు? టిష్యూ పేపర్ తప్పితే ఒక బకెట్ ఒక మగ్గు నీళ్లు లేకపోతే ఎలాగండి శుభ్రంగా వస్తాం? వైపర్ వాషర్ అనేది క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు
వాళ్ళు హెల్త్ ఫాసెట్స్ పెట్టుకుని ఇప్పుడు పిస్టల్ లాగా వాక్ వచ్చే ఇవన్నీ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఏమిటంటారు, ఫైనల్ గా నమస్కారాలు పెట్టద్దు అని అనుకుంటున్నారు వాళ్ళు. నమస్కారాలు పెట్టండి, ఇప్పుడేమో నమస్కారాలు చెప్ప వాళ్ళు హాయ్ నీ చేతులు చూస్తే మనకి కొంచెం వెనక్కి తీసుకొని నమస్తే అంటాం కదా మనం కొత్త. అవును, డిస్టెన్సింగ్ మనకు మొదటి నుంచి ఉందమ్మా. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మన కల్చర్ లోనే, మన ఉపకల్పనే, మన ఉగ్గుపాలతో మనకు వచ్చింది ఇవన్నీ. ఇవన్నీ వదిలిపెట్టుకొని నువ్వు వెస్ట్రన్ కల్చర్ ని టెక్నాలజీ ఇమిటేట్ చెయ్యి, ఎలా బతకాలో నేర్చుకో, ఎట్లా ఎట్లా అసలు కిచెన్స్ అన్ని ఎట్లా నువ్వు డిజైన్ చేయాలో నేర్చుకో. డబ్బు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు లేనే లేదు, అది వేరే. ఇక్కడ మనం విలేజర్స్ ని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే మన జనసంఖ్య ఎక్కువైపోయింది మనకి, దాని గురించి మాట్లాడి మనం గనక మేము బర్త్ కంట్రోల్ అన్నాం అనుకోండి, విజృంభిస్తున్నారు, పోట్లాట్లు అయిపోతున్నారు. మీకు మేమంటే హేట్రెడ్, మేము 10 మంది పిల్లల్ని కంటాము మా ఇష్టం అని అంటే దానికి తగ్గట్టు సంపాదన ఉండాలి. పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే వాళ్ళని చదివించి వాళ్ళకి గౌరవమైన జీవితాన్ని ప్రసాదించే అదృష్టం తల్లిదండ్రులకు ఉండాలి. ఊరికి వసతులు కూడా, వసతులు ఎక్కడ ఉన్నాయండి అంత సంపాదన ఎక్కడ ఉంది? ఒకళ్ళ నుంచి రెండో మనిషి ఇంట్లోకి వస్తేనే ఎన్ని ఎంత ఎంత మనం ఎంత కష్టించి పనిచేయాల్సి వస్తుంది కిచెన్ లో కానీ క్లీనింగ్ లో కానీ. సో లిమిటెడ్ ఫ్యామిలీని పెట్టుకొని వాడిని గౌరవంగా పెంచుకున్నప్పుడు డిగ్నిఫైడ్ గా ఉంటుంది జీవితం. ఇప్పుడు మిలియనర్స్ బిలియనర్స్ వాళ్ళు దండాలు పెట్టుకుంటారు, టెంపుల్స్ లో తిరుగుతున్నారు ఒక బేబీ నిమ్మని. అదేంటో ఆ దేవుడు వాళ్ళకి ఇవ్వడు. వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళు దే కెన్ అఫోర్డ్ ఇట్. వాళ్ళు 10 మంది పిల్లలు కన్నా పర్వాలేదు, 3-4 పిల్లల్ని పెట్టుకున్నా పర్వాలేదు, ఇట్స్ ఓకే. బట్ మనకి కుదరదమ్మా, మన దేశంలో మన మన పాపులేషన్ ఈజ్ ఈ ఎక్స్ప్లోషన్ వల్లే మనం సఫర్ అవుతున్నాం ఇవాళ. పైగా మేము అజ్ఞానం, మూర్ఖత్వం, నమ్మకం లేదు దేని మీద. మీరు చూడండి బయట, ఇప్పుడు మీరు చూస్తే బెంగళూరులో నేను ఊరికెళ్ళా తమాషాగా నేను టీవీ ఆన్ చేస్తే వాళ్ళు అసలు కేరే చేయట్లేదు. అసలు ఇప్పుడు రాకూడని మహమ్మారి వచ్చింది మనకి, మనం కల్లో కూడా ఊహించని ఒక దరిద్రం పట్టుకుంది ఈ ప్రపంచానికి. ఎప్పటించైనా బయటపడతామా? మళ్ళీ ఒకళ్ళనొకటి కలిసిపోతామనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఈ కల్చర్ని ఎందుకు మీరు వాడుకుంటున్నారు? మనకి ఎందుకు ఆ కల్చర్? మనం మన శక్తికి మించి మనం ఏదైనా చేస్తే అది మనకి దెబ్బ కొడుతుంది లైఫ్లో. మనకు మనకు పనికిరాదు. మన దేశానికి గౌరవం ఉంది ఇదివరకంటే బికాస్ ఆఫ్ అవర్ అవర్ ఎన్సిస్టర్స్ మనకి ఏం నేర్పించారో పెద్దలు. కల్చర్ ట్రెడిషన్, కల్చర్ ట్రెడిషన్ రూట్స్ ఇవన్నీ. ఆ ట్రెడిషన్ మీరు వదిలేసుకుని మీరు ఇది సంస్కారం అనుకుని అదేదో గొప్ప అనుకుని బాంబే ఇమిటేట్ చేస్తే చేసింది. సఫర్ అవుతున్నారు ఇవాళ బాంబే వాళ్ళందరూ. మన మన ఈ ప్రాంతాల్లో ఈ దక్షిణ భారతీయులలో ఎందుకు వచ్చింది ఇదంతా? అసలు ఏమిటండి, అసలు ఆ డ్రెస్సింగ్ ఏమిటి, బయటికి రావడం ఏమిటి? యంగ్స్టర్స్ని మీరు ఎంతగా చెప్పండి, మన దుస్తులు సరిగ్గా వేసుకోకుండా ఇంట్లో ఎట్లన్నా ఉండండి. ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి మనకే అధికారం లేదు, మనం అడగం. ఎట్లన్నా ఉండండి, బయటికి మగవాళ్ళ ముందుకి పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు యు నీడ్ ఎ సర్టన్ డీసెన్సీ అండ్ కొంచెం మర్యాదగా బతకడానికి ట్రై చేయాలి. ఏమీ లేకుండా అసలు మన ఇష్టం వచ్చినట్టు బరిదగించితే మగవాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. పాలిటీషియన్స్ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ తప్పులు చెప్తారు. అప్పటి గొప్పతనం ఆచారాలు ఇప్పటి తరం వారికి చాదస్తంగా అనిపిస్తున్నాయి మరి అవన్నీ. కానీ ఇప్పుడు లైఫ్ సైకిల్ లాగా ఇట్ ఈస్ అగైన్ కమింగ్ బ్యాక్. మళ్ళీ అందరం అన్ని చేసుకుంటున్నాం, లైక్ కోవిడ్ వల్ల అవ్వనివ్వండి. కోవిడ్ మనకి బుద్ధి చెప్పడానికి, మనల్ని స్లో డౌన్ అయ్యి అని చెప్పడానికి ప్రకృతి దాని చోట వెతుక్కొని సెటిల్ అవుతోంది. అది ద ప్లానెట్ ఈస్ రీక్లైమింగ్ ఇట్స్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఎట్లా మనం అంత పొల్యూట్ చేస్తున్నాము, ఎంత అసైన్ చేసేసుకుంటున్నాము ప్రతి ఒక్కదాన్ని. దాన్ని అంతా బాబు స్లో డౌన్ అయ్యి బుద్ధి వస్తుంది అనుకున్నాను, కానీ నాకు ఎక్కడ ఇంత కించిత్ కూడా నమ్మకం లేకుండా పోయింది. ఇక్కడ జరుగుతున్నామని చూస్తూ ఉంటే మనుషులకి బుద్ధి రాదమ్మా. మనం మారిపోతే గవర్నమెంటే కరప్ట్ అయినప్పుడు, గవర్నమెంట్ మంచిగా ఉన్నప్పుడు మనుషుల్లో మార్పు రాకపోతే ఎవరు ఏం చేయలేము మనం కదా.
ముందు మనం మారితేనే వ్యవస్థ మారుతుంది. మనం మారి వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ సెల్ఫ్, మన ఫ్యామిలీకి, మన ఉన్న కమ్యూనిటీకి. దాని తర్వాత దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. మనం ముందు చేసి వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ చెక్ ఆన్ ద మేల్ కమ్యూనిటీ ఆల్సో, బాయ్స్ మీద. ఆడపిల్లల్ని మాత్రం మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకుని మగవాళ్ళని ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వదిలేస్తే వాళ్ళకి అసలు మన వాల్యూస్ కానీ, మన హ్యూమన్ వాల్యూస్ కానీ, అసలు ఫైనల్ సెంటిమెంట్స్ కానీ ఏమి తెలియకుండా పోతున్నాయి. ఇవాడ యూ మేక్ ఎ చాయిస్, ఎక్కడికి వెళ్తున్నావురా, ఎప్పుడు వస్తావు అని అడగాలి. ఏంటో తల్లి కాసుకొని కూర్చోడం, వీడెప్పుడో రావడం పోయడానికి అసలు మా లేట్ అవుతుంది, నేను లేట్గా వస్తాను, నువ్వు ఫోన్ చేయని చెప్పాలా. మధ్యాహ్నం 3 గంటల దాకా తల్లిదండ్రులు కాచుకొని ఉండడం చూస్తున్నాను నేను. ఇవాడ ఏమిటి పెద్ద గొప్ప మహారాజులు బిడ్డలా వీళ్ళందరూ ఈ కొడుకులు? లేదు కొరిగి పెడతారు, కొరిగి పెడతాడన్న దానికోసం లైఫ్ అంతా రూయిన్ చేసుకుంటావు మనం. యు గివ్ దెమ్ ఆల్ ద ఇండిపెండెన్స్, ఎక్కడ అవసరం వాళ్ళని కరెక్ట్ చేయండి. రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇండిపెండెన్స్ తో పాటు. అంటే ఒకళ్ళు ఎదురు చూస్తున్నారని కానీ ఇది మనం చేస్తే ఏమవుతుంది, దీని దీనివల్ల రిజల్ట్ ఏంటి, పర్యవసరాలు ఎలా ఉంటాయి. అశ్విని, ది మోర్ ఇండిపెండెంట్ యు ఆర్, యు బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, యువర్ డ్యూటీస్ ఆర్ మోర్ హార్డ్ అండ్ అప్. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, నువ్వు నీకు నీకు రెస్పాన్సిబిలిటీ నీ చేతిలో ఒక ఇండివిజువాలిటీ ఇచ్చి నీకు స్వతంత్రం ఇచ్చినప్పుడు నువ్వు నువ్వు రెస్పాన్సిబుల్గా ఒక మంచి ప్రజగా బతకాలనుకున్నప్పుడు యు హ్యావ్ టు ఫాలో ఇట్. మన మన కల్చర్ మారాలి అశ్విని, డెఫినెట్గా మారుతుందని నమ్మకం మీకుందేమో, నాకు లేకుండా పోయింది మంచి చూస్తూ ఉంటే. లేదండి, మార్పు వస్తుంది, మార్పు వస్తుంది. ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువ ఆచారాలు పద్ధతులు, తర్వాత ప్రతి దానికి. ఇండియాలో ఉన్నప్పుడు మేము ఇంత చేయలేదు, మేము ఎలాగైనా ఇండియాలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాం, పెళ్ళిళ్ళు అవ్వలేదు, అంటే వీఆర్ డిపెండెంట్స్ ఆన్ సంబడి. ఇప్పుడు నౌ దట్ వీఆర్ మ్యారీడ్, మేము మా అంతటి మేము వచ్చినందుకు ఓహో ఇది చెయ్యాలి, ఇది చేస్తేనే మన పిల్లలకి తెలుస్తుంది, మనం ఇది చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక వంట ఉంది, ఇది మనం తింటానరా, మనం చిన్నప్పటి నుంచి ఇదే తిన్నాం, ఇది తినాలి, తింటే బాగుంటుంది, మీరు తినండి చూడండి, మేము అందరం తిని పెరిగాం, అలా మనం చెప్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ వంట, అలా ప్రతిదీ నేర్చుకుని పోతారు. వీళ్ళు టీవీలు పెట్టుకుని టీవీ సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఇండియాలో పిల్లలు ఎవరు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా పోతున్నారు వీళ్ళు. ఇక్కడ ఐఎమ్ చాలా సంతోషంగా ఉంది, అక్కడ ఉండే వాళ్ళని నేను మీరు చెప్పినట్టు నేను వాచ్ చేసింది. మురళీ గారు ట్రావెల్ చేసినప్పుడు అంతా ప్రతి ఇంట్లోనూ చూసానండి, 20 స్టేషన్స్ తిరిగాము మేము అమెరికాలో. మనకంటే ఎక్కువ ఇక్కడ ఇండియాలో కంటే అక్కడ ఎక్కువ భక్తి, ఆ పద్ధతులు, ఆ శుభ్రత, పిల్లల పెంపకం, వాళ్ళ వాళ్ళకి భరతనాట్యం నేర్పడం, సంగీతం నేర్పడం, మన ట్రెడిషన్, మన ట్రెడిషన్స్ అన్ని ఫాలో చేయించాలి అని ఒక ఉద్దేశంతో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. వీళ్ళు మళ్ళీ అమెరికనైజ్డ్, ఇక్కడ పిల్లల్ని ఏబిసిడి అంటారండి, అసలు మామూలుగా ఏబిసిడి అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్, అంటే ఏంటంటే ఇక్కడ పుట్టినందుకు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కారు, పోనీ మనకు పుట్టినందుకు ఇండియన్ కల్చరు లేదు వాళ్ళకి. ఇక్కడ పుట్టి వీళ్ళలాగా అవ్వాలా, మనకి పుట్టినందుకు మన ఇండియన్ కల్చర్ అవ్వాలా, లాస్ట్లో దే ఆర్ కన్ఫ్యూజ్డ్, ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. బిట్వీన్ టూ కల్చర్స్ అమ్మా, అది నాకు కూడా జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు అక్కడి నుంచి వచ్చాక ఆ పద్ధతుల్లో పెంచాలని నన్ను పెంచేశారు. తెలుగు వచ్చేది కాదు, మన ఆవకాయని ముద్దపప్పు పెట్టేవారు కాదు, అంత వెస్ట్రన్ ఫుడ్ పెట్టేవారు. మా అమ్మగారేమో ముద్దపప్పు ఆవకాయ బాగా ఇంత నెయ్యి బాగా వేసి మీగడ పెరిగేసి భోజనం పెట్టేవారు. ఈ కన్ఫ్యూజ్ అయ్యేది, ఏది మనం అవలంబించాలి, దేని ఫాలో అయితే మనం కరెక్ట్ అనేది. కాబట్టి మా మదర్ షీ వాజ్ వండర్ఫుల్ ఉమెన్, ఆవిడ ఆ లేటర్ ఏజ్లో చదువుకుని ఆవిడ ఏది మంచిది పిల్లలకి, ఎట్లా డ్రెస్ చేయాలి, అసలు ఎంత ముద్దుగా పెంచారో నన్ను, నువ్వు మా చెల్లెల్ని ఫస్ట్ ఇద్దరు బతికి బతికి చెడ్డ వాళ్ళ లైఫ్ లాంటిది మాది. మేము బాగా బతికిన వాళ్ళం ఒకప్పుడు, కాకపోతే అన్ని పోగొట్టుకుని చదువు కూడా ఆటే లేకుండా మా స్వయం కృషి వల్ల బతకాల్సిన అవసరం వల్ల, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ కదా. అందుకని అలాగా అన్ని నేర్చుకొని 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 ఇప్పుడు దాకా 89 ఏళ్ళు నాకు ఇప్పుడు, ఇక్కడ దాకా వచ్చాను అంటే అది ఒక పట్టుదలతో నేర్చుకోవాలి, మనం నిలబడాలి. అదొక తపన మీరు జీవితంలో
మీకంటూ ఒకటి చేసుకోవాలి అనే దానివల్ల యు ఆర్ హియర్ వాట్ యు ఆర్ టు తెలుసో తెలియకో 15 ఏళ్ళకి పెళ్లి అయిపోయింది, 15 ఏళ్ళకి పాప, 18 ఏళ్ళకి సినిమాలు. సినిమా అంటే సినిమా చూడనిచ్చే వర్క్ అది మా ఇంట్లో. భానుమతి గారు యాక్ట్ చేసిన వరవిక్రయం సినిమా చూడనిచ్చే వర్క్ అది. మా వాళ్ళు చూసొచ్చి లేదు లేదు కట్టం ఇవ్వలేక ఏదో గొడవ అయిపోయి ఆవిడ నూతులో పడిపోయే సీన్ ఉంది. మీరు అలాంటి సినిమాలు చూడకపోతే అని చెప్పేవారు మా నాన్నగారు అమ్మగారును రాజమండ్రిలో. అలాంటి సినిమా అసలు వాసనే లేకుండా ఇప్పుడు వచ్చే సినిమా స్టార్స్ అంతా వాళ్ళ నాన్నలు అమ్మలు అన్నలు తమ్ముళ్ళు అందరూ సినిమాల్లో ఉండి వాళ్ళ పిల్లలు కూడా సినిమాలకు వస్తున్నారు. మాకు అసలు అవకాశమే లేదు మా ఆ రోజుల్లో. బికాస్ అసలు సినిమా అనేది అసలు మాకు పనికిరాదన్నమాట ఇంట్లో. అంటే మీ లైఫ్ లో ఏదన్నా చేయలేదు ఇంకా చేస్తే బాగుండు అన్న తీరని కోరికలు ఏమన్నా మీకు ఉన్నాయా ఇంకా ఇలా ఉండుంటే బాగుండేది లైఫ్ అన్నట్టు? ముందు ఎడ్యుకేషన్ కావాల్సిన ఎడ్యుకేషన్ లేకుండా పోయింది చదువు. నేను పూర్తి చేస్తుంటే నాకు డిగ్రీ అనేది ఉంటే, ఐ మీన్ ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండుంటే నాకు ఎంత బాగుండేది. దానికి తోడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి పిల్లల్ని వాళ్ళని చూసుకుంటే పోనీ సినిమాల్లోకి వచ్చారు. దానికి పూర్తిగా నేను సహకరించి నా 100% నేను నా దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే ఒక్కొక్కసారి గబుక్కుని ఒక సినిమా వదిలేయాల్సి వచ్చేది. పిల్లలకి అమ్మవారు వచ్చేది లేకపోతే టైఫాయిడ్ వచ్చేది ఎవరు ఇంట్లో లేకపోతే ఒప్పుకున్న సినిమాని డబ్బులు తిరిగి ఇచ్చేసి బానేసిన రోజులు ఉన్నాయి. నేను చాలా విషయాల్లో రాజీ పడ్డాను అశ్విని లైఫ్లో. నా పర్సనల్ లైఫ్లో పిల్లల కోసం నేను చాలా రాజీ పడాల్సి వచ్చింది, రాజీ పడ్డాను. కానీ వాళ్ళని అందరినీ మంచి పిల్లలుగా పెంచాను. వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే నన్ను ఒక పెద్ద సెలబ్రిటీ కింద యాక్టర్ కింద అనుకుని నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. దే ఓన్లీ థాట్ ఆఫ్ మీ యాజ్ ఎ మదర్, తల్లిగా వాళ్ళ నీడ్స్ నన్ను చూసుకుని వాళ్ళ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసి వాళ్ళ బాగోగుల కోసం తప్పించే ఒక తల్లిగా అనుకున్నారే తప్ప మంచి వంట చేసి పెడతానన్న ఒక ఇది తప్ప నన్ను నా కెరియర్ విషయంలో ఎవరు నాకు పెద్దగా కోఆపరేట్ చేసినట్టు నాకు తెలియదే తెలీదు. నేను ఉన్నది ఫ్రాంక్గా చెప్తున్నాను. పిల్లల దగ్గర నుంచి కానీ మా వారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా నాకు ఎలాంటి సపోర్ట్ లేకుండా పోయింది. ఇంటలెక్చువల్ కంపానియన్షిప్ లైఫ్లో ఎప్పుడు కోరుకునేదాన్ని, అది లేకుండా పోయింది నా లైఫ్లో. చేస్తాం అది అన్నీ అందరికీ అన్నీ ఇవ్వడు కదా దేవుడు, ఏదో లోపం పెడతాడు ఎక్కడో ఒకడ. తర్వాత కార్ డ్రైవింగ్ బాగా నేర్చుకోవాలనుకునే దానికి టైం ఉండేది కాదు. ఇంకొక సరదా ఏమిటంటే షావుకార్లో నా వాయిస్ నా కంఠం టెస్ట్ చేశారు ఘంటసాల గారు వాళ్ళు. చేసినప్పుడు అమ్మాయి నీకు మంచి కంఠం ఉంది, పాడడానికి నీకు అవకాశం ఉంది, నువ్వు గనక సాధన చేసి ఇంట్లో ట్యూటర్ని పెట్టుకొని పాడడం నేర్చుకుంటే బ్రహ్మాండంగా పాడతావు పాడగలుగుతావు అన్నారు. ఆ దీపావళి దీపావళి పాటలో గట్టిగా వినిపిస్తుంది నా వాయిస్. నా కోరస్లో ఉన్నాను నేను అందులో. అప్పుడప్పుడు అనుకుంటాను అయ్యో నాకు టైం లేకుండా పోయింది, ఇంటికి వస్తే వంట పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ బట్టలు వాళ్ళ స్నానాలు ఇవే పొద్దున్న 4 గంటలకి లేచి వంట చేసి పిల్లలకి క్యారియర్లు కట్టించి స్టూడియోకి తీసుకెళ్తే లక్కీగా నాతో పాటు పెద్ద పెద్ద ఆర్టిస్టులు నాగేశ్వరరావు గారు రామారావు గారు వాళ్ళందరూ మన ఇంటి భోజనం చేసేవారు. పెద్ద క్యారియర్ అంటే తీసుకెళ్లేదాన్ని నేను. ఒకసారి టైం లేకపోతే వంట చేసి అక్కడ పెట్టేసి అసిస్టెంట్తో చెప్పేసి వచ్చేదాన్ని, కారు పంపిస్తాను అవన్నీ పెద్ద క్యారియర్లు ప్యాక్ చేసి పంపించండి అని. నాతో పాటు అందరూ సిస్టమ్ తినేవారు అక్కడ. అలా అంత సరదాగా ఉండేది ఆ రోజుల్లో. ఆడవాళ్ళకి మాత్రం విపరీతమైన గౌరవం ఇచ్చేవారు ఆ రోజుల్లో. పైగా క్యారెక్టర్ గురించి రిహర్సల్స్ ఉండేవి మాకు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్న దానికి ఆర్ట్ డైరెక్టర్ బొమ్మలు గీచి మాకు తీసుకొచ్చి మాకు చూపించేవారు. ఇట్లా ఉండాలి ఏమండి ఇది మరీ ఎక్స్పోజ్ అవుతున్నట్టుంది, ఇది క్లీవేజ్ కనిపిస్తుంది, బాగాలేదు ఇది, ఈ డ్రెస్ నేను వేసుకుంటే ఒప్పుకోరేమో జనం అనేదాన్ని. అట్లా మాకు చాయిస్ ఉండేది. అసలు ఆడవాళ్ళని అంత గౌరవంగా చూసేవారు అమ్మా. ఇవాళ సీనియర్స్ మర్యాద లేదు, హాయ్ అంటే అందరు ఏంటి అసలు హాయ్ ఏమిటి బాయ్ ఏమిటి అసలు నమస్కారం అనే తావు లేకుండా పోయిందమ్మా ఇవాళ ఇండస్ట్రీలో. అసలు విష్ చేయడం కూడా బానేస్తున్నారు జనం అసలు ఇప్పుడు. అందుకని సినిమాల వల్ల
పెద్దగా నేర్చుకునేది వివేకం లేదు, విద్య లేదు, ఇంకే లేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడ, ఇట్స్ ఆల్ కమర్షియల్ టోటలీ. నేను తప్పని నేను అనలేదు, సినిమా తీసేవాడు కష్టపోవాలి అనుకుంటాము మేము అనుకోం కదా, వాడు బాగుంటేనే కదా రేపు ఇస్తారు. కాకపోతే స్టాండర్డ్స్ తప్పినాయి, టెక్నాలజీ డెవలప్ అయింది, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా బ్రహ్మాండంగా వచ్చింది. తమాషాలు చేస్తున్నారు, నిజంగా కొన్ని సినిమాలు చూస్తుంటే నిజంగా మన ఇండియాలో తయారైన సినిమా ఇది అనిపిస్తుంది మనకి. మీరు సినిమాల గురించి చెప్పండి, అదే మీరు సినిమాల గురించి మాట్లాడుతున్నందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మగవాళ్ళు 40-50 ఇయర్స్ వచ్చినా ఇంకా హీరోయిన్స్గా చేస్తున్నారు, కానీ వాళ్ళ టైంలో చేసిన హీరోయిన్స్ ఇప్పుడు ఒక అక్కగానో చెల్లిగానో తల్లిగానో వదినగానో అదే రండి. అవును, దీని గురించి కూడా చెప్పాను నేను, వాళ్ళు 40 ఏళ్ళు హాఫ్ చెడ్డీలు వేసుకొని చేతులు పుస్తకాలు పట్టుకొని హై స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతుంటారు. మేము అలాంటి మాకు సైకలాజికల్గా వీ హ్యావ్ ఎ ఫీలింగ్ అమ్మా, పిల్లలు పుట్టి ఒక ఫ్యామిలీ అది వచ్చిన తర్వాత మనం ఈ వీడ పక్కన వెళ్ళి మనం చూసారా రామారావు గారు శ్రీదేవి తోటిని ఇంకా చిన్నపిల్లలతో చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, బెల్ బాటమ్స్ వేసుకొని ఆయన పాత్ర అని అంటే ఏజ్ కనపడదా, ఏజ్ దాచుకుంటావా మనం, నెట్ మీద పడిపోతుంది కదా ప్రతి సంవత్సరం వచ్చి మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, దీని మీద ఒక పేరు వద్దు. ఒక ఆర్టిస్ట్ 2 ఏళ్ల క్రితం ఎవరో అడిగారట, మీకు ఎన్నేళ్ళు అంటే 64 60 అనేదో చెప్పింది ఆవిడ. మళ్ళా ఇంకా 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత అండి మీ వయసు అంటేను అదే ఏజ్ చెప్పింది 62 ఎంతో, అదేంటండి మీరు 2 ఏళ్ల క్రితం 62 అన్నారు ఇప్పుడు మళ్ళీ 62, అప్పుడో మాట ఇప్పుడో మాట తెలియదండి నాకు, ఎప్పుడు ఒకటే మాట నాది. మొత్తం ఇండస్ట్రీలో మీరు ఒక్కరే మీ వయసు కరెక్ట్ గా చెప్పేవారు, ఇందాకే చెప్పారు 89 సంవత్సరాలు మీకు అని. ఈ డిసెంబర్ లో పూర్తి అవుతుంది 89. నాకు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నారో తెలీదు, హి హాడ్ ది గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. ఆయన అన్నారు నాతో, ఇండస్ట్రీలో ఎవరైనా నిజమైన వయసు చెప్పుంటుంటే జారకం ఒక్కతే చెప్తుంది అని పబ్లిక్ మీటింగ్ లో అన్నారు. ఆయన 80th బర్త్డే సెలబ్రేటెడ్ ఇన్ హైదరాబాద్, మేము అందరం వెళ్ళాము అప్పుడు, అప్పుడు చెప్పారన్నమాట. మీరు మీకు ఈ మధ్యలో శతమానం భవతి అని తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆనర్ ఇచ్చారు కదా, దాని గురించి ఏమన్నా మీ మాటల్లో చెప్తారా? నాకు అసలు మీరు ఏమన్నా అనుకోండి కొంచెం నాకు సిగ్గుపడతాను, ఈ అవార్డ్స్ ఈ ఫంక్షన్స్ ఈ గౌరవించడాలు ఈ పురస్కారాలు కొంచెం ఇబ్బంది పడతా. వైజాగ్ లో మాత్రం బుచ్చమ్మ బుజాడ వారి అవార్డు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారు, చిన్న జిఆర్ గారు వచ్చారు ఆ రోజు, చాలా బాగా జరిగింది ఫంక్షన్ అది అంతవరకు ఓకే. నాకు ఎందుకో తెలీదు ఈ టైటిల్స్ ఈ గౌరవం చేయడం ఇవన్నీ కొంచెం ఎందుకో సిగ్గుపడతాను, ఎందుకో తెలియదు నాకు, అసలు ఆ రోజంతా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను నేను ఎందుకో, ఏదోనండి నా పని నేను చేసుకుని పోతున్నాను నన్ను వదిలేయండి అంటాను, లేదమ్మా రికగ్నిషన్ లేకపోతే ఎట్లా, ఇంత చేసిన తర్వాత మిమ్మల్ని మేము అనుకోవాలి కదా అని చెప్పి చాలా మంది జీ తెలుగు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు మొన్న ఈ సంవత్సరం 2020లో డాక్టర్ రమణాచారి గారిని ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్ మై ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చాలా ఉద్యోగాలు చేశారు, హీఈస్ ది చీఫ్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారికి, ఆయన పేరుతోటి జాతీయ అవార్డు నాకు శతమానం భవతి ఫంక్షన్ అరేంజ్ చేశారు. వంశీ రామరాజు గారు హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఆనరింగ్ ఆల్ ది ఫిల్మ్ పీపుల్ అండ్ మ్యూజిషియన్స్ అందరినీ ఆనర్ చేస్తారు ఆయన. అక్కడ రవీంద్ర భారతిలో చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు మన యాక్టరు రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే ఇంకొక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకి ఏదో వేరే పేరు ఉంది, ఓకే జగపతి బాబు గారు వాళ్ళ ఫాదర్ అండి, కాదు ఇంకొక రాజేంద్ర ప్రసాద్ గారు, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, మేడం
మేడం సినిమా మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది. నాకు తెలుసండి, రాజన్ ప్రసాద్ గారు తెలుసు. చాలా మంచి మనిషి, చాలా నమ్రత మర్యాద. ఆయన వచ్చారు, పరుచూరి గోపాలకృష్ణ గారు వచ్చారు, తెలంగాణ గవర్నమెంట్ మినిస్టర్స్ వచ్చారు ఆ రోజు, రోజా రమణి, జమున గారు. జమున యాక్చువల్ గా నాకు రిలేటెడ్, తోటకోడలు అవుతుంది నాకు. జమున గారు నేను విఆర్ రిలేటెడ్. తర్వాత వీళ్ళందరూ వచ్చారు. పాపం అదే యువకళ వాహిని దాంట్లో పాపం గీతాంజలి పట్టుకున్నప్పుడు అక్కయ్య గారిని వచ్చి నన్ను మర్యాద చేసేసి కావలించుకొని అంత చాలా హ్యాపీగా స్పెండ్ చేసేది. అదే లాస్ట్ నేను తన్ని చూడడం, గీతాంజలి. సడన్ గా మాయమైపోయింది ఆ పిల్ల. చిన్నప్పటి నుంచి మేము తమిళ సినిమాలు ఎక్కువ చేసాము, తను నేను. ఇలాగా చాలా మందితో పరిచయం ఉంది, కానీ నేను ఐ కీప్ మై డిస్టెన్స్ విత్ ఆర్టిస్ట్. ఎవరితో నాకు విరోధం లేదు, కాకపోతే ఎప్పుడైనా సెట్స్ మీద మీట్ అయినప్పుడు సరదాగా టైం స్పెండ్ చేస్తాం, అంతతోనే అయిపోతుంది. వైజయంతి బాల గారు నేనంటే చాలా ఇష్టం. మేము ఇద్దరు మొన్న అది శ్రీరత్న అవార్డు అప్పుడు కలుసుకున్నాం. ఆవిడ నా కోసం స్టేజ్ మీద హాఫ్ అన్ అవర్ డాన్స్ చేశారు ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో. ఆవిడ కూడా డాన్సర్ గా నాకు మాత్రమే స్త్రీ రచన అవార్డు వచ్చింది ఆ ఇయర్. అసలు మీతో మాట్లాడడం, ఈ షో ఇంత బాగా జరగడం నిజంగా జస్ట్ బ్లెస్డ్ అంటే. చాలా చాలా బాగా జరిగింది, మీరు చెప్పాలి. ఎందుకంటే మీతో ఎంత మంది అభిమానులు కాల్ చేశారు, ఇంకా ఇంకా మీరు ఇంకొంచెం సేపు ఉంటే ఇంకా ఇంకెంతో మంది చేస్తారు నాకు తెలుసు. సో చాలా చాలా నాకైతే చాలా నచ్చిందండి ఈ షో, మీరు చెప్పాలి మరి. చాలా వాళ్ళతోనే నైసల్గా మాట్లాడారు. నన్ను కూడా అడిగిన ప్రశ్నలన్నీ కొంచెం కొత్త ఇన్ఫర్మేటివ్ గానే ఉన్నాయి కదా మీరు అడిగారు. మీరు మాకు 2 అవర్స్ దొరికారు. మిమ్మల్ని మేము అందరం అంటే మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి, మా తరం వాళ్ళు కానీ మా పై తరాల వాళ్ళు కూడా. నేను మెయిన్గా ఈ ఊళ్ళో ఉండడం వల్ల నాకు చాలా ట్రెడిషన్ కల్చర్ మీద నాకు చాలా ఇష్టం, నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనేసి. మీ మాటలోనే నేను కనిపెట్టాను, మీరు పాత పద్ధతుల్ని కొంచెం కూడా వదలలేదు, చక్కగా అదే విధంగా మేనేజ్ చేస్తూ మోడర్న్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అదే నా లైఫ్ కూడా, నేను పైకి ఎంత మోడర్న్ గా కనిపిస్తానో అంత డిఫరెంట్ నేను లోపల మనిషిని. కాకపోతే నాకు ఈ పిచ్చి చేరస్థాలన్నీ లేవండి, నా చేరస్థాలు అవి నాకు కొన్ని ఉన్నాయి, ఇంకా అంత మారలేదు. నాకు మాత్రం చేరస్థం అనే మాటకి డెఫినేషన్ శుచి శుభ్రం, క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్, అంతే తప్ప చేరస్థం అనేది అయ్యో శుక్రవారం నాడు ఇది చేయకూడదు, ఇవాళ మంగళవారం అది చేయకూడదు, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ లేవు. రోజును దేవుడు ఎక్కడా ఉన్నాడు మనలో, కాకపోతే ఒకటి చెప్పులు బయట వదిలేయాలి, బయటకే వచ్చిన చెప్పులు ఇంట్లోకి రాకూడదు, నాకు కుక్కలు రాకూడదు ఇంట్లోకి, కుక్కలంటే ప్రాణం, వాటికి ఏం చేయాలో వాటికి భోజనాలు అవి బయట పెట్టిస్తాను తప్ప నేను కుక్కల్ని పెంచలేదు. చిన్నప్పుడు పెంచేదన్నట మా అమ్మ చెప్పేవారు నాకు, కానీ నేను నాకు ఇప్పుడు అవన్నీ గుర్తులేవు. 5 ఏళ్ళు 6 ఏళ్ళప్పుడు పిల్లుల్ని కుక్కల్ని అన్నిటిని పెంచేదన్నట, కుందేళ్ళని అన్ని పెంచేదంటే దానికి ఒక ఇల్లు కట్టి పెంచేచ్చారట నాకు వాళ్ళు. అప్పుడు బాగా బతికారు మా అమ్మ వాళ్ళు, ఉలిగి ఉన్న వారిని జమీందారులు గుంటూరు నుంచి. మా నాన్నగారు వాళ్ళ అక్క కూతురు, ఆవిడ పేరే జానకమ్మ, ఆ పేరే నాకు పెట్టారు. ఉలిగుండం జానకమ్మ ఆవిడ మా అమ్మగారి తల్లి. యాక్చువల్ గా ఆయన మేనరికం చేసుకున్నది మా అమ్మ. మా బ్రదరే మా నాన్నగారు. నాన్నగారు ఇప్పుడు కూడా ఇక్కడ అమెరికాలోనే చోట నా పెద్దగారు కూతురు ఉంది, ఆవిడే జానకే, షీజ్ ఎ డాక్టర్ బట్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు, అంటే 2 ఏళ్ళు పెద్ద ఆవిడ. యాక్చువల్ గా 2-3 సార్లు ట్రై చేశాను ఈ కోవిడ్ వచ్చాక, ఎలా ఉన్నావు ఫోన్లు ఎత్తడం లేదు. మా అబ్బాయి కన్నా ఫోన్ చేసి అడగాలి ఆవిడకి, ఫోన్ చేసి మాట్లాడమని. నాకు చాలా క్లోజ్ తను, తను మంచి చాలా మంచి మనిషి జానకి అని. జానకి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళే. మరి ఇప్పుడు మీరు కూడా వచ్చి ఎంత మంచిగా మాట్లాడి మాకు ఎన్ని విశేషాలు చెప్పారు. స్వామితో చెప్పాను, స్వామి ఈ పేరు నాకు ఎక్కువ కష్టాలు స్వామి, సీతాదేవి పేరు కదా ఇది నాకు జానకి. తనకు చాలా మంచి పేరు జానకి అని పిలిచేవారు కావాలని. ఇది అసలు రేడియో షో కాకుండా వీడియో షో అయితే మిమ్మల్ని చూస్తూ మాట్లాడేవాళ్ళం, ఇంకా ఇంకా ఎంత బాగుండేదో.
ఇప్పుడు మాత్రం ఏమైంది చక్కగా ఉంది. కొంచెం అక్కడ బయట నుంచి వచ్చిన కాల్స్ లో కొంచెం క్లారిటీ తక్కువ ఉండింది, కానీ ఐ థింక్ వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యి ఉంటారు నాతో మాట్లాడడం. డెఫినెట్ గా ఇది యూట్యూబ్ లింక్ కూడా ఉంటుందండి, ఇది ఇప్పుడు మనకి యూట్యూబ్ లింక్ కూడా వస్తుంది. సో ఈ లింక్ అందరూ మళ్ళీ వింటారు, అండ్ కాల్స్ చేసిన వాళ్ళు కూడా పాప మళ్ళీ వింటారు. అక్కడ అక్కడ క్లియర్ గానే వినిపిస్తుంది వాళ్ళకి కూడాను. లేదండి లైవ్, మనం ఇప్పుడు లైవ్ లోనే ఉన్నాం కదా, లైవ్ లింకే వస్తుంది. లైవ్ లింక్ వెళ్ళిపోయి ఉంటుందా? ఇప్పుడు వెళ్తుంది ఆల్రెడీ, మనం ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను మనం లైవ్ లోనే ఉన్నాం. సో అది 2 అవర్స్ అండి ఇలా అయిపోయాయి. ఇంకా ఇంకా అసలు ఎంతసేపు మాట్లాడాలని ఉందో మాకు. సో నాకైతే చాలా నచ్చింది మీరు మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉండి అండ్ చాలా థ్యాంక్స్ అండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను నిజంగా. మీకు వాళ్ళందరూ ఏం చెప్పారు చూడండి, అమెరికా నుంచి మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఇండియాలో ఉన్న వాళ్ళందరి చేత మాట్లాడిచ్చారు మీరు. అంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉండదు ప్రపంచంలో. ఎందుకంటే మామూలుగా ఎక్కడ వాళ్ళు అక్కడే చేస్తారు. అంతేగాని మీరు ఎంత పెద్ద శ్రమ తీసుకొని ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారంటే యూ షుడ్ బి కాంప్లిమెంటెడ్. నా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మీకు. థ్యాంక్ యూ అండి. నేను మామూలుగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు తాతయ్య గారు వీళ్ళందరూ మాతో ఉండేవాళ్ళు, కానీ ఆ టైంలో మనకి ఏమి తెలుసుకోవాలి ఏం తెలుసుకోకూడదు దానివల్ల ఏమొస్తుంది అనే దానికి మనకు ఆ టైము లేదు. అప్పుడు స్కూలు కాలేజు అని వేరే అవగేషన్స్ ఉండేవి. అందరూ పోయి ఎవరూ లేక అయ్యో ఇప్పుడు ఇది ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అని నేను పాత తరం వాళ్ళందరు మంత్రాలు చెప్పేవారు కానీ దానికి అర్థం చెప్పేవారు కాదు మనకి. అదే వచ్చేది కూడా అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు మీ సొంతంగా మీరు ఆలోచన వచ్చి చేస్తున్నారు ఇది కదా. అంతే, ఇప్పుడు ఒక రీజన్ కావాలి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి. అది మా అమ్మమ్మ గారు ఆవిడ తరంలో చేసిన వాళ్ళతో మాట్లాడితే ఆవిడ గురించి తెలుస్తాయి. అండ్ ఇప్పుడు ఆవిడ తరంలో చేసిన వాళ్ళందరూ ఇవాళకి ఎక్స్పర్ట్స్ కదా, ఎక్స్పీరియన్స్లో కానీ వాళ్ళు లైఫ్ని చాలా చూసుంటారు, చాలా రకాలుగా చూసుంటారు అండ్ లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకుని ఉంటారు. ఇట్స్ నాట్ ఈజీ. మనం అంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఏదో ఒకటి నేర్చుకుంటే కానీ తెలీదు, కానీ కొంత వాళ్ళు చెప్పేది ఇప్పుడు వింటున్నాం, వినాలనిపిస్తోంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు తెలియలేదు వాల్యూ, అప్పుడు ఇప్పుడు తెలిసేసరికి వాళ్ళు లేరు చెప్పడానికి. నాకు ఒకటే మొదటి నుంచి ఇది ఈ లైమ్ లైట్, ఈ సినిమా, ఈ గ్లామర్, ఈ పోస్టర్స్, ఈ బ్యానర్స్. ఇప్పుడు ఇవాళ టెలివిజన్ వచ్చింది కాబట్టి మా పాత సినిమాలు చూస్తారు, లేకపోతే మాకు చరిత్రహీనులం మేము. నిజంగా చూస్తే నేను 300 నాటకాలు వేశాను, అప్పుడు ఈ వీడియోలు లేవు, ఈ రికార్డింగ్స్ లేవు, ఏమీ లేవు. ఒక్కటి కూడా నా పోస్టరిటీ కోసం నేను చేసినవన్నీ హిట్స్ అనమాట స్టేజ్ మీద. తమిళ డ్రామాస్ అన్నీ ఏమీ లేకుండా పోయినాయి. అప్పుడు అనుకునేదాన్ని నేను, మనకి ఎంత దేవుడు ఇచ్చాడో దాన్ని కాపాడుకోవాలి, ఇది పర్మనెంట్గా ఉంటుందని అనుకోకుండా ప్యారలల్గా నేను నా పర్సనల్ లైఫ్, నా నిజ జీవితం, నా పిల్లలు, నా సంసారం, నా డ్యూటీస్, శక్తికి మించి ఏ ఒక్క పని చేయను నేను. మనం బయట పబ్లిసిటీ కోసం, షోమెన్షిప్ కోసం, మన స్టేటస్ సింబల్ చూపించుకోవడం కోసం ఏనాడు బతకలేదండి. నాకు ఎంత అవసరం అంతే సంపాదించుకున్నాను, ఒక గౌరవమైన ఒక సిటిజన్గా బతికాను. ఐ హావ్ బీన్ ఏ గుడ్ మదర్ టు మై చిల్డ్రన్. ఇవాళ వాళ్ళు నన్ను గౌరవించారంటే యాజ్ ఎ మదర్, నాట్ యాజ్ అన్ యాక్ట్రెస్, నాట్ యాజ్ ఎ సెలబ్రిటీ. అందుకని వాళ్ళకి ఎప్పుడు కూడా ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఇట్. పోన్లే నాలో ఉన్నది ఏదో మంచిని వాళ్ళు గుర్తించారు. నా బిడ్డలు నా పేరు పాడు చేయకుండా చక్కగా ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు అనుకున్నాం. నా పేర్లు కూడా అన్ని మామూలు పేర్లు పెట్టడం. నా పెద్దమ్మాయి పేరు యజ్ఞప్రభ, నా చిన్నమ్మాయి పేరేమో కృష్ణ శచి, మా అమ్మగారి పేరు మా అత్తగారి పేరు కలిపాను, మా అబ్బాయి పేరు వెంకటరమణ. వాడు అందరూ కాలిఫోర్నియాలోనే సెటిల్ అయిపోయారు, శాన్డియాగోలో. నా మనవాళ్ళు నాకు ముగ్గురు మనవాళ్ళు, 2 ముని మనవరాళ్ళు, 2 ముని మనవాళ్ళు, మంచి ఫ్యామిలీ. తర్వాత మా ఇంట్లో గుజరాతీ వాళ్ళు టేక్ ఓవర్ చేసేసుకున్నారు. మా కోడళ్ళు, మా పిల్లల కోడళ్ళు అందరు గుజరాతీ వాళ్ళు. మీరు రెండుపాటు ఉన్నారు మరి, మీరు అన్ని ఊళ్ళు తిరుగుంటారు. చిన్నప్పుడు గుజరాత్ ని టచ్ చేయలేదేమో, అందుకే గుజరాత్ వాళ్ళే మీ ఇంటికి వచ్చేసారు. టచ్ చేయలేదు. మా పెద్దమ్మాయి, మా అల్లుడు పిహెచ్డి డాక్టరేట్ ఆయన,
ఈ వర్క్ ఫర్ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీ. కాదు కాదు, మీరు చిన్నప్పుడు మీరు మీ నాన్నగారు వాళ్ళతో మీరు చిన్నప్పుడు తిరిగిన ఊళ్ళు చాలా తిరిగాము మన ఇండియాలో అన్నారు కదా. గుజరాత్ నేను మా పెద్దమ్మాయి వాళ్ళ వెళ్ళాను. అదే అది మీరు టచ్ చేయలేదు కాబట్టి గుజరాత్ వాళ్ళే వచ్చేసి ఉంటారు అంటున్నాను. టచ్ చేశాను మధ్యలో మీ నాన్నగారితో, మీ చిన్నప్పుడు మీ నాన్నగారితో. నాన్నగారితో వెళ్ళలేదు, నాన్నగారితో గుజరాత్ మరి ఎందుకు మరి పేపర్ మిల్స్ లేదో ఏమిటో నాకు తెలియదు. కోడలు రావాలని వెళ్ళుండరు అంతే డెస్టినీ. చదువులు అయిపోయినాయి, చదువులు లేకుండా ఫెయిల్ అయిపోయింది అది ఒకటే కూడా. ఎనీవే ఇట్ వాస్ సో వండర్ఫుల్ టాకింగ్ టు అశ్విని. థాంక్యూ అమ్మా. మెమరీలో ఫ్రెష్ గా ఉంటారు మీరు. మీకు మరోసారి, మీకు మరోసారి పాదాభివందనాలు. మీరు ఇలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో. అదే వద్దు, మన బాలు గారు అంటే అదే అన్నాను. మనం అందరం కలిసి కోరుకోవాలని దండం పెట్టుకుంటున్నాను నేను. అలా కాదు, అలా కాదు, మీరు పెద్దవారు, మీరు మా అమ్మమ్మ, మీరు మా అమ్మమ్మ స్థానంలో ఉన్నారని చెప్పాను. మరి మా అమ్మమ్మ మమ్మల్ని ఆశీర్వదించాలి కదా. అంతే ఆశీర్వచనం పూర్తిగా స్వామి ఆశీర్వచనంతో పాటు నా ఆశీర్వచనం కూడా. అలాగే మేము కూడా, మేము కూడా మీరు ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలి. ఇలాగే ఎన్నో ఇంటర్వ్యూస్ చేయాలి. కోవిడ్ ని దాటేస్తే చాలు, మనకి బయటికి వెళ్ళడానికి లేదు, షాపింగ్ చేయడానికి లేదు, కాకపోతే ఇంట్లోకి అన్ని వచ్చేస్తున్నాయి. నేను 4 నెలల నుంచి ఇల్లు కదలలేదమ్మా, ఇంట్లోనే ఉన్నాను నేను. మార్చి 10వ తారీఖు వచ్చేసాను తిరుపతి దర్శనం, 17 ఏళ్ల తర్వాత. నేను చూసానండి మీ వీడియో, చూసాను నేను యూట్యూబ్ లో మీ వీడియో చూసాను. యాక్చువల్ గా మీరు, మీ మనవరాలు, మీ పెద్దమ్మాయి, మీరందరూ ఉన్నారు. 5 మంత్స్ బ్యాక్ మీ యూట్యూబ్ లో వీడియో చూసాను నేను. అవును, రాత్రి వచ్చాను ఇంటికి, తర్వాత ఇంతవరకు గుమ్మం దాటలేదు నేను. ఏజ్ ఇస్ అగేన్స్ట్ మీ కదమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ఏజ్ ఏమంటే 97 చిల్డ్రన్ అటాక్ అయి ఉన్నారట మొన్న. ఆల్ కిడ్స్ బేబీస్ అందరికి వచ్చేసిందమ్మా, ఇది ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎనీవే మన లెటర్స్ ప్రే దట్ తొందరగా ఈ ప్రపంచం బయటపడుతుంది ఈ గొడవలోంచి. చాలు తండ్రి, మాకు వేసిన శిక్ష చాలు, వెళ్ళిపో కరోనా అని చెప్పి దండం పెట్టుకుందాం మనం అందరం. అండ్ ఐ విష్ మీ విచెస్ యువర్ పర్సనల్ నెంబర్. నేను మీకు ఫోన్ చేసిస్తానండి, నేను ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ ద షో, నేను అప్పుడు మీతో మాట్లాడి చెప్తాను. ఇదంతా ఏంటి షోలోనే ఉందా ఇదంతా? అవునండి, మనం ఇంకా షోలోనే ఉన్నాం. మీరు ఇంకా నన్ను షోలోనే మెచ్చుకుంటున్నారు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అందరికి ఇంకొకసారి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. వాళ్ళందరి తరఫున నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మా గుర్తుకొస్తున్నాయి టీము, ఇవాళ ఈ షో పాజిబుల్ అవ్వడానికి అశ్విన్ సుజయ్ చేసిన దానికి, తర్వాత ఏవీకి సహాయపడ్డ త్యాగరాజ్ గారికి, సుబ్బలక్ష్మి గారికి. చాలా బాగా చెప్పారండి త్యాగరాజ్ గారు మాత్రం, బ్రహ్మాండంగా వారికి కూడా మరి నమస్కారాలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. తప్పకుండా రాజుగారు, సూపరాణి గారు, వాళ్ళందరికి నేను వాళ్ళందరి తరపున కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. రోజులు మారాలి, రోజులు మారతాయి, మంచి రోజులు చూడాలని మేము దండం పెట్టుకుందాం మా గొంతుడికి. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ష్యూర్. సో నేను షో ఎండ్ చేసేసే టైం వచ్చేసిందండి. ఇవాళ కాల్స్ చేసిన వారందరికీ అండ్ షో విన్న వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నా తరఫున. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మా టెక్నీషియన్స్, గుర్తుకొస్తున్నాయి టీమ్, కాలర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి వచ్చే వారం వినాయక చవితి స్పెషల్ ఒక గెస్ట్తో మీ ముందు మళ్ళీ వస్తాను. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని. గుర్తుకొస్తున్నాయి షో విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు.